ब्रह्मणस्पत आनश्वन्मोतिदसादन श्रीमहागणाधिपत नमः सदाशिवसमारंभा शंकराचार्यमध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरंपरा ओं वांग मे आप्यायन्तु ममांगानि चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्मनिराकुर्याम् ब्रह्मनिराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरते ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः मनोमयः प्राणशरीरः भावरूपः सत्यसंकल्पः आकाशात्मा सर्वकर्मा सर्वकामः सर्वगन्धः सर्वरसः सर्वमिदमभ्याप्तः अवाक्यनादरः सर्वम् इदम् अभ्याप्तः आ परमात्मा ఈ సర్వమును వ్యాపించి ఉన్నాడు. అభ్యాప్తః అంటే కర్మని నిష్ఠ కాదు, కర్తని నిష్ఠ. పరమాత్మ వ్యాపించబడి ఉన్నాడు అవుతుంది కర్మని నిష్ఠ అయితే. వ్యాపించబడి ఉండడం కాదు, ఇక్కడ వ్యాపించి ఉన్నాడు. వ్యాపించినవాడు పరమాత్మ, కర్తరి నిష్ఠ అంటారు. అదే అతతేహే వ్యాప్త్యర్థస్య కర్తరి నిష్ఠ. ఓకే, అక్కడికి అంతవరకు మనం చూసాం. ఇక తథా అవాకీ అది చూసాం. సో గంధరసాది శ్రవణాదీశ్వరస్య ప్రాప్తాదీని వాక్ ప్రతిషేధశ్చాత్ర ఉపలక్షణార్థ అది కూడా అయింది కదా, అంతవరకు అయింది. గంధరసాది శ్రవణాత్ ఈశ్వరస్య ప్రాప్తాని ప్రాణాదీని కరణాని గంధాదిగ్రహణాయ. ఇప్పుడు ఈశ్వరుడు సర్వగంధ అని చెప్పారు, సర్వరస అని చెప్పారు. దాంతో ఏమనిపిస్తుందంటే ఆయనకి గంధాలన్నీ ఆయనకే తప్పు చెందుతాయి అంటే మరి ఆయనకో ముక్కు ఉండాలి. ఏమంటే ఈశ్వరుడికి పోని ముక్కు ఉంటే మీ సొమ్మేం పడిన ముక్కు ఉంటుందంటే పరిచయం పడుతుంది. ముక్కు అంటే అంత న్యూసెన్స్ ఐటమ్ అదే కానీ రావట్లేదు, మీరు అర్థం చేసుకోవాలి. ముక్కు చూసే ఆయన కూడా విక్స్ వ్యాపారం పెట్టుకోవాల్సి ఉంటుంది ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరుడికి ముక్కు ఉండదు. ముక్కు ఉండకుండా సర్వగంధ, నాలుక లేకుండా సర్వరస, అలా అర్థం చేసుకోవాలి. కానీ ఏమనిపిస్తుందంటే సర్వగంధ సర్వరస అనడం చేత ఆ మాట వినగానే ఈశ్వరుడికి కూడా ముక్కు ఉంటుంది, రస నాలుక ఉంటుంది, అలా ముక్కు ఉంటూ ఆ ముక్కుతోటి గంధాన్ని గ్రహిస్తూ ఉంటాడు. అంటే ముక్కు ఉండి ముక్కుతో గంధాన్ని గ్రహించాడు అనుకోండి ఈశ్వరుడు, అప్పుడు ఏమవుతుంది, పుణ్యగంధంతో పాటు పాపగంధం కూడా అప్పుడప్పుడు తగులుతుంది. తర్వాత ఆ ముక్కు పరిచయం పట్టిందంటే ఏ గంధము లేదు, ఇంకా పుణ్యం లేదు పాపం లేదు, ఈ సంవత్సరం వస్తాయి. ఆయన కూడా వాకపు చేయాలి, విక్స్ వ్యాపారం పో ఇచ్చారు నుండి వాకపు చేయాలి. అందుచేత ఈశ్వరుడికి ముక్కు ఉండదు. అంటే సర్వగంధ అంటే అభిప్రాయం ఏంటంటే ఏ సకల గంధములు ఏ చైతన్యంలో అనుభవానికి వస్తాయో ఆ చైతన్యము ఆయన అని అర్థం. సో దట్ ఈస్ ది ఓవరాల్ పిక్చర్. సర్వరస కాబట్టి ఈశ్వరుడుకు ఇంద్రియములుండును అని ప్రాప్తించినది అని వచ్చిపోతుంది. ఆ కంక్లూషన్ వచ్చిపోతుంటే దానిని నిరాకరిస్తున్నారు. అత వాక్ ప్రతిషేధేన ప్రతిషిధ్యంతే తాని. వాక్ అంటే వాగింద్రియము, వాగింద్రియము ఈశ్వరునకు లేదు అనగానే ఉపలక్షణము. వాగింద్రియము లేదు అంటే ఇంకా ఇతర ఇంద్రియములు కూడా లేవు అని అర్థం. అదే అర్థం. ఆయనకి పడుకోవడానికి చోటు లేదు అన్నారనుకోండి, అంటే కూర్చోవడానికి చోటు ఉందని అర్థం కాదు, కూర్చోవడానికి కూడా లేదు, ఏదీ లేదని అర్థం. ఉపలక్షణము అంటారు. సో
ఆయన పాపం నోరు లేదు. నోరు లేదంటే నోరు ఒక్కటి లేదు, చెవులు ఉన్నాయి, ముక్కు ఉంది, అలా కాదు. నోరు లేదు అంటే ఇంకా ఇతర ఇంద్రియములు కూడా ఈశ్వరునికి లేవు. ఈశ్వరునికి ఇంద్రియాలు ఉండవు. ఈశ్వరుడికి కూడా ఇంద్రియాలు ఉంటే ఆ ఇంద్రియములతోటి ఆయన కూడా రాగద్వేషాలు ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా ప్రతిషేధింపబడుతున్నవి, నిషేధింపబడుతున్నవి అంటే ఉంటాయి అని వీడికి అనిపిస్తుంది. వీడికి అటువంటి ధోరణి కలుగుతుంది, ప్రాప్తములు అవుతాయి. ప్రాప్తమైన దానిని నిషేధిస్తా అంటే ఈశ్వరుడి గురించి ఇదమిత్తంగా చెప్పేదే ఉండదు. ఏమిటేమిటి ఈశ్వరునికి ప్రాప్తమవుతాయో వాటన్నింటినీ నిషేధిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆకాశము ఎక్కడికైనా వెళ్ళిపోతుంది అంటాడు. అంటే అయితే ఆకాశానికి కాళ్ళు ఉంటాయి అని వీడు అనుకుంటాడు. అదే కాళ్ళు ఉండవు అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళిపోతుందంటే కాళ్ళు ఉంటాయి, దృష్టి అప్పుడు ఉండవు అని చెప్పాలి. ఆకాశం అంతను వ్యాపించి ఉంటుంది అంటే దానికి ఇలా చేతులతో వ్యాపించి ఉందేమో, అదే చేతులు ఉండవు అని చెప్పాల్సి ఉంటుంది. ఆకాశంలాగే ఈశ్వరుడు కూడా అపాని పాదో జవనో గ్రహీత పశ్యత్య చక్షుశ్శృణోత్య కర్ణ ఇత్యాది మంత్రవర్ణాత్. అది శ్వేతాశ్వత ఉపనిషత్తు అది ఉంటుంది. సో ఈశ్వరుడు ఇప్పుడు దీనికి ఈశావాస్య ఉపనిషత్తులో ఓ పరుగు పందెం పెట్టారు. ఈ పరుగు పందెం ఎవరికంటే పరమాత్మకిను ఇంకా ఏవో సకల ప్రాణులకి, ఈ ప్రాణుల్లో బాగా వేగంగా పరిగెత్తి వాటికి పరుగు పందెం పెట్టారు. పరుగు పందెం పెట్టి ఇక్కడి నుంచి అక్కడ దాకా ఏ 100 మైళ్ళు దూరం దాకా వెళ్ళాలి, అది చంద్రమండలం దాకా పరుగు పందెం అని పెట్టారు. పెడితే పరమాత్మ అందరూ ఇలా వరుసగా నిలబడ్డారు ఆ పరుగు పందెంలో. ఇలా వేసిన వెంటనే అందరూ పరిగెత్తడం మొదలుపెట్టారు. కానీ ఈ పరమాత్మ మాత్రం ఎక్కడికి కదలకుండా అలాగే స్థానువులాగా శిలాప్రతిమలాగానే ఉండిపోయాడు. తీరా వీళ్ళందరూ పరిగెత్తి చంద్రమండలం చేరుకునేప్పటికీ ఈ పరమాత్మ అక్కడ అప్పటికే చేరి ఉన్నాడు. ఎలా ఉంది పరుగు పందెం? అర్థమైందండి. పరమాత్మ వదిలి ఆకాశం పెట్టుకోవటం, ఈ పరుగు పందెం పెట్టారు. వీళ్ళందరూ చంద్రమండలానికి చేరుకోవాలి. మిస్టర్ ఆకాశ కూడా వచ్చి నేను కూడా పరుగు పందెంలో చేరతానని ఆయన కూడా చేరాడు. మిస్టర్ ఆకాశ్ చేరేపటికి తీరా అక్కడ ఈయన పరిగెత్తలేదు, అలా స్థిరంగానే ఉన్నాడు, కదలకుండా ఉండిపోయాడు. వీళ్ళు అనుకున్నారు వీడు కదలకుండా అలా ఉన్నాడు, వీడేం పరిగెత్తుతాడు అనుకున్నారు. తీరా వీళ్ళందరూ అక్కడికి పాపం ఆయాసపడుతూ చేరేపటికి మిస్టర్ ఆకాశ్ అక్కడ అప్పటికే చేరి ఉన్నాడు. దీని అభిప్రాయం ఏమంటే ఆకాశము కాళ్ళు లేకున్నా అంతటా పరిగెత్తు అంతా వ్యాపిస్తుంది, చేతులు లేకున్నా అన్నింటినీ కవర్ చేసి పెడుతుంది అని ఆకాశం గురించి చెప్పా. అదే ఈశ్వరుడికి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు బంగారము మీరు నెక్లెస్ నుంచి కర్ణాభరణం, నెక్లెస్లన్నీ ఈ షెల్ఫ్లో ఉన్నాయి, నెక్లెస్ నుంచి మీరు కర్ణాభరణం షెల్ఫ్లోకి వెళ్ళేప్పటికీ బంగారం మీ తర్వాత వస్తుందా మీకంటే ముందే వెళ్ళిపోతుందా? మీకంటే ముందే అక్కడికి చేరుకొని ఉంటుంది. బంగారానికి మరి అయితే కాళ్ళు మీకంట బాగా మంచి పవర్ఫుల్ కాళ్ళు ఉన్నాయా బంగారానికి? అబ్బే బంగారానికి కాళ్ళు ఎక్కడండి, దానికి కాళ్ళే లేవు. మరి కాళ్ళు లేకుండా నాకంటే ముందే ఎలా చేరింది కర్ణాభరణాల దగ్గరికి? అదే మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, వీటన్నింటినీ పారడాక్సెస్ అంటారు. ఈ ఆత్మస్వరూపం ఇలాగే ఉంటుంది. సో అపాని పాద, ఈ పరమాత్మకి చేతులు లేవు, కాళ్ళు లేవు. అయితే జవన మహావేగంగా పరిగెడతాడు. గ్రహీత అన్నింటినీ పట్టుకుంటాడు. చేతులు లేవు, కాళ్ళు లేవు, అన్నింటినీ పట్టుకుంటాడు. ఇప్పుడు చిన్నపిల్లాడు ఇటువంటి పరుగులు తీసేస్తున్నాడంటే కాళ్ళు ఉన్నాయి, అన్నింటినీ ఓడపీకుతున్నాడు పట్టేసుకుంటున్నాడంటే చేతులు ఉన్నాయి. కానీ పరమాత్మకి చేతులు లేవు, కాళ్ళు లేవు, కానీ వేగంగా పోతాడు, అన్నింటినీ పట్టుకుంటాడు. పశ్యతి ఆయన అన్నింటినీ చూస్తాడు, కానీ అచక్షు కళ్ళు లేవు. సహా శృణోతి ఆ పరమాత్మ సర్వమును వింటాడు, ఆ కర్ణ చెవులు లేవు. ఇత్యాది మంత్రవర్ణ అర్థమైందండి. దీనికి అనేక దృష్టాంతాలు నేను చెప్పాను, అయినా ఇంకో దృష్టాంతం కావాలంటే
సినిమా ప్రాజెక్టర్ ఒకటి ఉంటుంది. ప్రాజెక్టర్ అనే మాట మీకు అర్థం అవుతుందా? అదొక మెషీను, ఈ బొమ్మల్ని అక్కడ ప్రాజెక్ట్ చేసే మెషీన్. ఈ ప్రాజెక్టర్లో దీపకాంతి ఉంటుంది, దీప ప్రకాశము. ఇప్పుడు ఆ ప్రకాశం ఉంది చూసారా, దానికి కాళ్ళు లేవు, కానీ వీటన్నిటికీ వీళ్ళందరికంటే వేగంగా పరిగెడుతుంది. ఈ హీరో హీరోయిన్ విలన్ వీళ్ళందరికంటే వేగంగా పరిగెడుతుంది. పూర్వం హీరో హీరోయిన్ కొంచెం సాఫీగా డ్యాన్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు హీరో హీరోయిన్ మామూలుగా ఏదో కుస్తీ పడుతున్నట్టుగా చాలా వేగంగా డ్యాన్స్లో అవి చేస్తున్నారు. అయినా కూడా ఆ ప్రకాశము కంటే వాళ్ళ వేగము తక్కువయ్యే. అబ్బా, అయితే ప్రకాశం అంత వేగంగా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది కానీ కాళ్ళు లేవు. ప్రకాశం ఆ తెర మీద ఉన్న వాటిని అన్నిటినీ దర్శిస్తుంది కానీ కళ్ళు లేవు అన్నట్టు తెలిసింది కదండి. సో అక్కడికి అవాకి అయిపోయింది. అనాదర అసంభ్రమ, కంగారు లేనివాడు పరమాత్మ. కాబట్టి జీవితంలో ప్రతివాడికి కొద్దో గొప్ప కంగారు ఉంటుంది. కొద్ది కంగారు ఉన్నవాడు గొప్పవాడు, ఎక్కువ కంగారు ఉన్నవాడు జీవితంలో నష్టపోతాడు. మీకు కఠోరమైన సత్యం, జీవితాన్ని గురించి కఠోరమైన సత్యం. కాబట్టి ఆ కంగారు, కంగారు అంటే తొందరపాటు అని. సో అది ఉన్నవాడు నష్టపోతాడు. కాబట్టి తొందరపాటు ఉండకూడదు, శాంతంగా ఉండాలి. మాట్లాడేప్పుడు శాంతంగా ఆలోచించుకుని మాట్లాడాలి, ఏదైనా పని చేసేప్పుడు శాంతంగా ఆలోచించి పని చేయాలి. సహసా విదధీతన క్రియాం, నేను ఏదో ఎక్కడి నుంచో అక్కడికో పోతూ ఉంటాను, రోజులు కొట్టండి మళ్ళీ వెనక్కి వస్తాను. సో మహాకవి భారవి మహాకవి అంటాడు, సహసా విదధీతన క్రియాం. ఇంత సరళంగా ఉందండి, నేను చదివేప్పటికి మీకు తెలిసిపోవాలి. పనిని కంగారు పడి చేయవద్దు. అవివేక పరమాపదాం పదం, తేడా తెలియకపోవడము, ఏది మంచి ఏది చెడు, ఏది అవసరము ఏది అనవసరము అనే తేడా తెలియ, ఏది ధర్మము ఏది అధర్మము అనే తేడా తెలియకపోవడము అవివేక ఆపదాం పరం పదం. ఆపత్తులకు చాలా పవర్ఫుల్ స్థానము, అతిశయించిన స్థానము. అంటే అలాగే అవివేకంతో కంగారు పడిపోయి కంగారుగా అన్నీ చేస్తుంటే వాడు కష్టాల్లో పడిపోతాడు. మృణతే విమృశ్య కారిణం గుణలుబ్ధా స్వయమేవ సంపద అని ఆయన భారతిక వెంట. సంపదలు ఆలోచించి పనిచేసి వాడిని వరిస్తాయి. వృణతే, వృణతే బహువచనం, వృణీతే వృణాతే వృణతే. కాబట్టి సంపదలన్నీ కూడా ఆలోచించి పనిచేసి వాడిని చూసి ఆకర్షణ పొంది గుణలుబ్ధాః, ఆ ఆలోచన ఆ వివేకము అనే గుణము చేత ఆకర్షితములై వాటంతటమే వచ్చి వరిస్తాయి. కంగారు పడకూడదు. మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నేను చెప్తూ ఉంటాను, వీడేమిటి మెడిటేషన్ అయిపోయిన వెంటనే నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోవాలని కూర్చుంటాడు మెడిటేషన్. అంటే మెడిటేషన్లో కూడా కంగారుతో కూర్చుంటాడు. చూడమ్మా, ఇప్పుడు కంగారు ఏమీ లేదు కాదండి, మరి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా. అదే, నౌ యూ కెనాట్ డూ మెడిటేషన్ ఎనీ మోర్. కాబట్టి ఏం చేయాలి, నేను చేయాల్సింది ఏమీ లేదు. బ్రేక్ఫాస్ట్ నేను చేస్తానా లేకపోతే దేహం చేస్తుందా, నేను చేయాల్సింది ఏమీ లేదు. అవన్నీ అవుతూ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ అవుతుంది, మనం చేయం. ఆఫీస్ పని కూడా అవుతుంది, మనం చేయం. మన ఎందుకు కర్తృత్వం పెట్టుకోనక్కర్లా, కానీ అంత దూరం తర్వాత చూడొచ్చు. ఈ రకమైన కంగారు ఏమక్కర్లా, మెడిటేషన్ కూర్చునే ముందు ఏ ప్లాన్స్ ఉండకూడదు, అలా కూర్చోవాలి. మీరు భోజనానికి కూర్చున్నారండి, భోజనాన్ని కూర్చున్నప్పుడు మీరు ఎలా కూర్చుంటారు, ముంగాళ్ళ మీద కూర్చుంటారు. అలా అంటారు పెద్దలు, ఏమిట్రా ముంగాళ్ళ మీద కూర్చుని మునివేళ్లతో అలా కంగారుగా తింటున్నావు ఏమిటి అంటారు. ముంగాళ్ళ మీద కూర్చుని ముని విరేళ్లతోటి ఇలా తింటాడు. ఎందుకని, వెళ్ళిపోవాలి ఎక్కడికో. అలాగా మీకు యూ ఆర్ నాట్ గోయింగ్ టు సేవ్ టైం దట్వే. ముంగాళ్ళ మీద కూర్చోకూడదు, చక్కగా పీఠం వేసి కూర్చోవాలి. ముని విరేళ్లతో కాదు, చక్కగా చేత్తో కలుపుకుని చక్కగా భోజనం చేయాలి.
కంగారు పడు. భోజనం చేసేప్పుడు ఇంకా ఈ జగత్తంతా కూడా అర్జెంటుగా ఉందని అన్నా కూడా, ఓ జగత్తు నువ్వు అలా ఉన్న చోట ఉండు, 10 నిమిషాలు వెయిట్ చేయి అని చెప్పాలి. అంతే తప్ప కంగారు పడకూడదు. కంగారు పడకపోవడం అన్నది అది సాధకుని లక్షణం. సాధారణంగా సాధకుని లక్షణాలన్నీ కూడా ఈశ్వరుని యందు అప్పటికే సిద్ధించి ఉంటాయి. ఈశ్వరుడికి ఏ కంగారు లేదు. అనాదర అసంభ్రమ కంగారు లేనివాడు అని అర్థం. ఓకే, అసలు కంగారు ఎందుకు ఉంటుంది? అప్రాప్తప్రాప్తౌహి సంభ్రమ స్యాత్ అనాప్తకామస్యాత్. వీడు ఆప్తకాముడు కాదు. అంటే కోరికలన్నీ తీరిపోయి, తీరాల్సిన కోరికలన్నీ తీరిపోయి ఇంక ఇప్పుడు ఏమీ కోరికలు లేనివాడు, వాడిని ఆప్తకాముడు అంటారు. ఆప్తకామహాన్న అకామహాన్న ఆత్మకామహాన్న ఒకటే, మూడు పర్యాయ పదాలు. ఆత్మస్వరూపమునే కోరుకుంటున్నాడు అంటే ఇంక జగత్తునే ఏది అక్కర్లేదు వాడికి. అకామహ అంటే డిజైర్లెస్. ఆప్తకామహ ఏమండి, మీరు అంత డిజైర్లెస్గా ఉన్నారు, మీకు ఏమైనా అవసరం అవుతాయేమో, మీకు ఏమైనా కోరికలు తీరాల్సిన ఉంటాయేమో అని అన్నారనుకోండి, ఆయన అంటాడు అన్ని కోరికలు తీరిపోయినాయి, ఆప్త కామ, ఇంకా ఏ కోరికలు తీరాల్సినవి లేవు. అది సంసారులకి సంభవం కాదు. సంసారులకి ఎన్ని కోరికలు తీరినా ఇంకా తీరాల్సిన కోరికలు ఉంటూనే ఉంటాయి. కేవలము ఆత్మనిష్ఠునకు మాత్రమే నాకు తీరాల్సిన కోరికలు ఏమీ లేవు అని చెప్పగలుగుతారు. ఆప్తకాముడను కవితకాముడను, ఇందువల్ల ఆత్మకాముడను గనుక. కానీ సంసారి అనాప్తకాముడై ఉంటాడు. వాడికి ఏవో కొన్ని కోరికలు ఉంటాయి, ఇంకా తీరాల్సిన కోరికలు ఉంటాయి. ఎంతవరకు తీరాల్సిన కోరికలు ఉంటాయి? వీడు ఆఖరి ఉద్ధరణితోటి వీడికి తులసిని తీర్థం పోస్తూ ఉంటారు. తులసి తీర్థం పోస్తున్నారంటే ఇంకా అది ఆఖరు, ఇంకా ఎప్పుడో ఆగిపోతుంది ఆ శ్వాస. ఉద్ధరణతో తులసి తీర్థం పోస్తూ ఏమయ్య ఆ రాముణ్ణి స్మరించు అని ఎవరో వీళ్ళు సలహా చెప్తారు. ఆయన రాముణ్ణి స్మరించడానికి నాకేమో అభ్యంతరం లేదు, కానీ నాకు మరి ఒకటి రెండు కోరికలు తీరలేదు కదా అని ఆయన అనుకుంటూ ఉంటాడు. అలాగే ప్రాణం వెళ్ళిపోతారు. ఇద్దరు కూతుళ్ళో ఇద్దరు కూతుళ్ళు వచ్చారు, మూడో కూతురు చూడకుండానే ప్రాణం పోతుంది కదా. అయ్యో చూడకపోవడమే ఉంది, మీరు లాస్ట్ ఇయర్ చూశాను కదా, లాస్ట్ ఇయర్ చూశాను, లాస్ట్ మంత్ కూడా చూశాను, కానీ మరి ఈవేళ చూడలేదుగా, కాబట్టి చూడాల్సే కోరిక వద్దది కనుక కో కామన. సరే, యమధర్మరాజు గారికి, యమధర్మరాజు ఉన్నాడే ఆయనకి సెంటిమెంట్ లేనివాడు, వాడు నో సెంటిమెంట్. ఆయన పర్సనాలిటీని రెస్పెక్ట్ చేయటం, పాలసీ మీద గవర్నెన్స్ అంతా కూడా పాలసీ బేస్డ్ గవర్నెన్స్ తప్ప ప్యాట్రనేజ్ బేస్డ్. మోడీ గారి గవర్నమెంట్ లాగా ఉంటుంది యమధర్మరాజు గారి గవర్నమెంట్. నో ప్యాట్రనేజ్ బేస్డ్ గవర్నెన్స్, పాలసీ బేస్డ్ గవర్నెన్స్. ప్రతిదానికి పాలసీయే. మినిస్టర్లు ఎవరు ఉండాలి? 75 ఏళ్ళ లోపు వాళ్ళు ఉండాలి. ప్రతిదానికి పాలసీయే, పాలసీ బేస్డ్ గవర్నెన్స్. గవర్నర్గా ఎవరు ఉండాలి? సిబిఐ వాళ్ళు ప్రశ్నించవలసిన వాళ్ళు ఎవరు గవర్నర్గా ఉండక్కర్లేదు. అటువంటి కేసులు లేని వాళ్ళు మాత్రమే గవర్నర్గా ఉండాలి. పాలసీ, ఇట్ ఈస్ అబౌట్ పాలసీ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్యాట్రనేజ్. ఇట్స్ ఎ బిగ్ షిఫ్ట్. మీరు గమనించలేదు సూత్రు కానీ. సో ఏ రైలు వేయాలి, వీళ్ళని సంతోషపెట్టడం అందుకోసం కాదు, ఓవరాల్గా రైల్వేకి ఏది మంచో అదే చేయాలి. పాలసీ బేస్డ్. ఈ యమధర్మరాజు అలాంటి వాడు, ఎవరిని రెస్పెక్ట్ చేయడం, నో పర్సనాలిటీస్ ఆర్ రెస్పెక్టెడ్, వీడు ఇంకా కోరికలు తీరకపోయినా తీసుకుపోతారు. ఈ విధంగా ఏవేవో కామనలను పెట్టుకుని ఆ కామనలు ఇంకా తీరలేదు అన్నవాడికి జీవితంలో ఎప్పుడూ కంగారే ఉంటుంది. వాడు ఎప్పుడూ రిలాక్స్ కాలేడు. కానీ పరమాత్మ యందు, ఎందుకంటే అప్రాప్త ప్రాప్తం సంభ్రమ, ఇంకా పొందని వాటిని పొందుట యందు కంగారు ఉంటుంది. అటువంటి కంగారు పరమాత్మ యందు ఉండదు. ఎందుకని, అర్జునుడికి కంగారు ఉంటుంది, శ్రీకృష్ణుడికి ఏ కంగారు ఉండదు.
ఆయన ఏమంటాడు చూడు నాయన, నీకు నేను చెప్పాల్సింది చెప్పాను, నీకు ఇష్టమైతే యుద్ధం చేయి, లేకపోతే నీ దారిని నువ్వు వెళ్ళు నా దారిని నేను వెళ్తాను అంటాడు. ఆయనకి ఏం గారు ఉండదు. కనుక సంభ్రమము అంటే కంగారు. నటు ఆప్తకామత్వాత్ నిత్యతృప్తస్య ఈశ్వరస్య సంభ్రమోస్తి క్వచిత్. తు అంటే అన్యదర్శనం, అంటే జీవుడికి భిన్నంగా ఈశ్వరునకు. ఈశ్వరుడు నిత్యతృప్తుడు, ఎప్పుడు తృప్తే. ఎందుకని ఆప్తకామత్వాత్, ఆయనకి కామనలన్నీ సిద్ధించియే ఉన్నాయి. కొత్తగా సిద్ధించాల్సిన కామనలు ఏమీ లేవు. ఈ కామనలను ఎలాగా లెక్క వేశారంటే, సముద్రుడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నీకేమైనా కొంచెం నీళ్లు తక్కువైతే మేము ఇద్దాం అనుకుంటున్నాం, నీ కోరిక ఏమిటి చెప్పు, నీళ్ల గురించి నీకేమైనా కోరిక ఉన్నదా అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, నాకు ఇంకే కోరిక లేదు, నాకు ఏ నీళ్ళు అక్కర్లేదు, ఉన్న నీళ్లు చాలు అని చెప్పాడు. నిత్యతృప్తుడు సముద్రుడు, ఇది గీతలో ఎగ్జాంపుల్. సో సర్వత సంప్లుతోదక స్థానీయ. సో అలాగే ఈ నిత్యతృప్తుడు వీడు ఆత్మనిష్ఠుడు. ఆత్మ అనంతము, అనంతమైన ఆత్మస్వరూపమునందు నిలిచి ఉన్న నాకు పొందాల్సిన కోరికలు అనేవే లేవు. అన్ని కోరికలు తీరిపోయినాయి, ఇంకా ఏ కోరికలు లేవు. కాదు స్వర్గానికి, స్వర్గం మా స్వరూపంలోనే ఉన్నది, ఫలానా భోగం అది కూడా మా స్వరూపంలోనే ఉన్నది, సంపదలు అన్ని సంపదలు మా స్వరూపంలోనే ఉన్నాయి, ఇక మాకే కోరికలు లేవు అని జ్ఞానులు అలా ఉంటారు. ఈశ్వరుని యొక్క లక్షణం అది. ఈశ్వరుడు నిత్యతృప్తుడు. ఎవడైతే నిత్యతృప్తుడో వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడికి ఈ కోరిక తీరలేదు, ఆ కోరిక తీరలేదు, అలా ఏమి ఉండదు. సో ఆప్తకాముడు కనుక నిత్యతృప్తుడై ఉండే ఈశ్వరునకు ఏ కాలమునందైనను వచ్చిత, ఏ దేశమునందైనను, ఏ సందర్భంలోనైనా సరే కంగారు అనేది ఉండదు. అవాచ్యనాదర ఆ మంత్రం పూర్తయింది. తర్వాత ఏష మా ఆత్మా, అది ఈ మే అంటే మా అంటే మా కాదు, విడదీస్తే మే అవుతుంది. అలాంటి దిద్దకండి ఆ మంత్రం అలాగే ఉంటుంది. ఏష మే ఆత్మా. సో ఏష అంటే ఈ పరమాత్మ, ఇంతవరకు మనం వర్ణిస్తూ ఉన్న ఈ పరమాత్మ ఎక్కడున్నట్టు, ఈ పరమాత్మ ఎక్కడున్నట్టు, కహా హే మే ఆత్మ, ఆ పరమాత్మ నా స్వరూపమై ఉన్నాడు. అంతర్హృదయే, హృదయము లోపల ఉన్నాడు. హృదయే అంతః అస్తి, లోపల ఉన్నాడు. ఏమంటే హృదయము అంటే ఇంత ఉంటుంది, ఇది హృదయం, పిడికెలు అంత ఉంటుంది, దీని లోపల ఉండే ఆకాశం ఎంత ఉంటుందో ఒకసారి ఆకాశం ఉంటుంది. అక్కడ ఈశ్వరుడు ఎలా ఉంటాడు, అంత ఇరుకు చోట్ల ఈశ్వరుడు ఎలా ఉండగలుగుతాడు అంటే అని యాన్. ఈశ్వరుడు చాలా సూక్ష్మమైన స్వరూపం గలవాడు, ఉండగలడు, చాలా సూక్ష్మంగా ఉంటాడు. ఎంత సూక్ష్మంగా ఉంటాడంటారు, వ్రీహేర్వాయవాద్వా స్పర్శపాద్వా శ్యామాకాద్వా శ్యామాకతండులాద్వా. ఎంత సూక్ష్మంగా ఉంటాడంటే, వ్రీహి అంటే ధాన్యం, ధాన్యపు గింజ ఉంటుందే అది ఎంత ఉంటుందో గింజ, దానికంటే సూక్ష్మంగా ఉంటాడు. యవా అంటే బార్లీ, బార్లీ ఎంత ఉంటుంది, ఓ గింజ తీసుకుంటే ఎంత ఉంటుంది, ఏకవచనంగా ఇన్ని బార్లీ అని కదా, ఒక గింజ తీసుకుంటే ఎంత ఉంటుంది, దానికంటే సూక్ష్మంగా ఉంటాడు. సర్షపాద్వా, సర్షపము అంటే ఆవ, ఆవ గింజ, దానికంటే కూడా చిన్నదిగా ఉంటాడు. శ్యామాకాద్వా, దానికి తెలుగు ఏం రాశాం, శ్యామాకము అంటే అదో ధాన్యం, అలా తప్పించుకుంటాను నేను ఏదో ట్రై చేశా. అదేదేలా వడ్ల గింజ అన్నది వ్రీహికి, శ్యామాకాదానికి ట్రై చేశా, అది నల్లగా ఉంటుంది.
అది ఇండియాలో దొరకడం మానేసాయి. ఇప్పుడు అమెరికాలో దొరుకుతుంది. నేను అమెరికాలో ఆ ధాన్యాన్ని ఆ బియ్యాన్ని వండించుకుని తిన్నా కూడా, నాకు ఎవరో వండి పెట్టారు తిన్నాను. నేనేం వండించుకుని తిన్నాం, అలా ఎవరో వండి పెట్టారు తిన్నాను. నల్లగా ఉంటాయి అవి, నల్లటి గింజలు. మీకు అన్నం వండిస్తే నల్లగా ఉంటుంది అన్నం. అది ఏమంటారంటే దాన్ని అమెరికాలో వెదురు బియ్యము, ఆ వెదురు ధాన్యము అంటారు. అది అమెరికాలో దొరుకుతాయి. వెదురు లోపల, వెదురు గడ్డ లోపల గింజలు ఉంటాయి. అవన్నీ పోగేసుకుంటే అవే ఆ పైన ఉన్న చెత్త అది, అంటే ఇప్పుడు ధాన్యపు గింజకు ఉన్నట్టుగా పైన హస్క్ ఉండదు, గోధుమ గింజకు ఉన్నట్టుగా ఏదో సమ్ సింపుల్గా ఉంటుంది. గోధుమకి హస్క్ ఉండదుగా, అలా ఉంటుంది. చాలా చిన్నదిగా ఉంటుంది, నల్లలాగా ఉంటుంది. అంతకంటే చిన్నగా ఉంటాడు ఈశ్వరుడు. అంతకంటే అనీయా శ్యామాకద్వా, శ్యామాక తందులాద్వా అంటే అది ఏమిటండి? ఏం రాశాను నేను? బియ్యపు గింజ. ఓకే, ధాన్యపు గింజ కంటే చిన్నది బియ్యపు గింజ, దానికంటే కూడా సూక్ష్మంగా ఉంటాడు ఈశ్వరుడు. ఏషమ ఆత్మ. ఇంత సూక్ష్మంగా ఉండే ఈశ్వరుడు ఉన్నాడే, ఆయన నా స్వరూపమే. అంతర్హృదయే, హృదయము లోపల ఉన్నాడు. నేను మీకు మంత్రం వ్యాఖ్యానం చేస్తాను. జ్యాయాం పృథివ్యాః. మళ్ళీ పారడాక్స్, పారడాక్సెస్ అన్నీ. అంటే కాళ్ళు లేవు కానీ అందరికంటే వేగంగా పరిగెత్తుతాడు, చెవులు లేవు కానీ అన్నీ వినేస్తాడు. మనం చెవులు ఉన్న వాళ్ళం ఏవో కొన్నే వింటాం, ఆయన అన్నీ వినేస్తాడు. నాలుక లేదు అన్నీ మాట్లాడేస్తాడు, ముక్కు లేదు అన్ని గ్రంథాలనే ఆగ్రహణిస్తాడు. ఏమండదు, ఏ కంగారు లేనివాడు. చెవులు కళ్ళు ఉంటే కంగారు, కానీ ఏ కంగారు ఆయనకి లేదు. ఆయన చాలా సూక్ష్మంగా గుండె లోపల, హృదయం లోపల, అంతరిక్ష ఆకాశంలో ఉంటాడు. అక్కడ ఇరుకయా చాలా, అసలు ఏం చూడలేదంటే చాలా చిన్నవాడు. ఆవగింజ కంటే కూడా చిన్నవాడు. ఇంతవరకు బాగానే ఉందా? ఇప్పుడు ఈ భూలోకం కంటే పెద్దవాడు జ్యాయాం పృథివ్యా. ఈ భూలోకం కంటే పెద్దవాడు జ్యాయాంతరిక్షాత్. ఈ చుట్టూ ఉండే ఆకాశం కంటే కూడా పెద్దవాడు. అంటే భూమి కంటే ఆకాశం పెద్దదండి. మీరు ఆకాశం చిన్నదనుకుంటున్నారే, భూమి కంటే పెద్దది. జ్యాయాం దివ, ద్యులోకము అంటే ఆ నక్షత్ర మండలంలో అవి ఉండేటువంటి ఆ స్పేస్ ఉండే ఇంటర్ స్టెల్లార్ స్పేస్, దానికంటే కూడా పెద్దవాడు. జ్యాయానేభ్యో లోకేభ్య, ఈ ముల్లోకముల కంటే కూడా పెద్దవాడు. అంతకంటే ఆవగింజ కంటే చిన్నవాడు, ముల్లోకముల కంటే పెద్దవాడు. అనూరణీయాన్ మంత్ర కఠోపనిషత్తులో అంటారు. మహతో మహీయా, చిన్నవాటి కంటే చిన్నవాడు, అణు కంటే కూడా చిన్నవాడు. అనీయాన్ అన్నది కంపారిటివ్ డిగ్రీ. అణు అంటే చిన్నవాడు, అంతకంటే చిన్నవాడు. మహతో మహీయాన్, పెద్దవాటి కంటే పెద్దవాడు. పరమాత్మ ఎక్కడున్నాడు? ఆత్మ నీ స్వరూపమై ఉన్నాడు. ఎక్కడ? గుహాయాం నిహితోస్య జంతోహో. అస్య జంతోహో అంటే ఈ ప్రాణి యొక్క గుహయందు, అంటే గుండెయందు నిహిత, నిక్షిప్తమై ఉన్నాడు. చక్కగా భద్రంగా ఎవరికి తెలియకుండా దాగి ఉన్నాడు. తమక్రతు పశ్యతి, తమ పశ్యతి. ఒకడు ఆయా పరమాత్మను దర్శిస్తాడు. ఎవడు వాడు? అక్రతు, సంకల్పములు లేనివాడు. క్రతు సంకల్ప, మనం చూసాం కదా క్రతుం కుడుపీత అని. అంటే కోరికలు, ఆలోచనలు, ఇదెల్లాగా అదెల్లాగా క్యాల్కులేషన్స్, లెక్కలు. మనుషులు పైకి కనపడరు కానీ లోపల ఎన్ని లెక్కలు ఉంటాయి, ఎన్ని క్యాల్కులేషన్స్, ఎన్ని కోరికలు, ఎంత గడబడి ఉంటుందో లోపల. అదో ఆ గడబడే కప్పేసి పెడుతుంది ఆ పరమాత్మని. తమ్ అక్రతు పశ్యతి, క్రతువులు లేనివాడు. క్రతు అంటే సంకల్పములు లేనివాడు. ఏ ఆలోచనలే ఉండవు, ఉడికే సింపుల్గా ఉంటాడు. ఏ ఆలోచనలే ఉండవు. వీత శోక,
ఆలోచన లేకపోతే ఆ పరమాత్మని చూడడమే కాదు వీత శోక, అసలు శోకం కూడా ఉండదు. దేని గురించి శోకం? ఆలోచనలు ఉంటే శోకం, ఎప్పుడు గతాన్ని గుర్తు చేసుకుంటే శోకం. గతాన్ని గుర్తు చేసుకోకపోతే శోకమే ఉండదు. మీరు ట్రై చేస్తుంది, గతాన్ని గుర్తు చేసుకోకపోతే శోకము ఉండదు, భవిష్యత్తుని ఊహించకపోతే భయము ఉండదు. దాని లెక్కది వర్తమానంలోనే ఉంటే మీరు ఆత్మస్వరూపులుగానే ఉంటారు. సమగ్రత పశ్యతి వీత శోక. అయితే ఇంత చెప్పిన తర్వాత చిన్న రైడరు ధాతు ప్రసాదాన్ మహిమానమీశం, మహిమానం ఈశం పశ్యతి, ఆ మహామహిమైన ఈశ్వరుణ్ణి విడు ఆత్మరూపంగా దర్శిస్తాడు. ఎప్పుడు? ఒక కండిషన్, ధాతు ప్రసాద, దేహం ఆరోగ్యంగా ఉండాలి. దేహం ఆరోగ్యంగా లేదనుకోండి, మీకు కడుపులో నొప్పిగా ఉందనుకోండి, కడుపులో నొప్పి తీసుకోండి. చిన్న సింపుల్ థింగ్ అనోరణీయాన్ మహతో మహీయాన్ అని నేను అంటే అప్పుడు మీరు ఏమైనా ఉండవా బాబు ఇప్పుడు అసలే చికాగో. దేహం ఆరోగ్యంగా ఉండాలి. దేహం ఆరోగ్యం లేకపోతే మీకున్న ఆ మానసిక శక్తి అంతా కూడా ఈ డైరెక్షన్లో పోతుంది. చిల్లు గంపలో నీళ్లు పోసినట్టుగా నిండదు. అలాగే దేహం ఆరోగ్యం లేకుండా చేసే సాధనలు కూడా పనికిరావు. కాబట్టి దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలి. మొట్టమొదటి స్టార్ట్ విత్ దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలి. తర్వాత మనస్సుని శుద్ధంగా పెట్టుకోవాలి. అక్రతుః వీత శోకః అలా పెట్టుకోవాలి. అప్పుడు ఆ పరమాత్మను ఆత్మరూపంగా దర్శిస్తాడు అని చెప్తారు. కాబట్టి ఈశ్వరుణ్ణి ఉపనిషత్తులు ఎక్కడో ఉన్నాడని చెప్పి చెప్పవు. అధ్యాత్మంగానే ఈశ్వరుణ్ణి బోధిస్తాయి. ఏష యథోక్త గుణ మే మమ ఆత్మా. ఏష ఈ పరమాత్మ నా యొక్క స్వరూపము. ఈ పరమాత్మ అంటే అర్థం ఏంటండి? అంటే పైన చెప్పిన లక్షణములు గల పరమాత్మ. సర్వకర్మ సర్వగంధ సర్వరస అభ్యాప్త అవాకి అనాదర అని చెప్పిన ఆ లక్షణములు కలిగిన పరమాత్మ ఎక్కడున్నాడనుకుంటున్నారు? నే ఆత్మ, నా స్వరూపమై ఉన్నాడు. అంతర్హృదయే హృదయ పుండరీకస్య అంతః మధ్యే. అంతః అంటే మధ్యే అర్థం. హృదయము పద్మాకారంగా ఉంటుంది. పద్మం అంటే వికసించిన పద్మం కాదు, మొగ్గ. పద్మము యొక్క మొగ్గ, అది కూడా తల్లకిందులు. తల్లకిందులు మొగ్గ ఉంటే ఈ మంత్రపుష్పం అని ఏకరవు పెడుతూ ఉంటారు, మెకానికల్గా చెప్తారు. అందరికీ తెలుస్తుంది. నేను చెప్పడం ప్రారంభిస్తే ఇవన్నీ మాకు తెలుసున్నవే అనుకుంటారు. సో నీలతో యద మధ్యస్థాత్ విద్యుల్లేఖే లభాస్వర నివార శోకవత్తన్వీ. నివార శోక, నివార అంటే నివ్వెర ధాన్యం, శోక అంటే ధాన్యం. అంత సూక్ష్మంగా ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టే ఉంది కదండి. నివార శోకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా. అణువు అణువుని పోలి ఉంటుంది. చూడండి ఎక్కడ ఉంటాడు? తస్య శిఖాయా మధ్యే ఇక్కడ ఉంటాడు. పరమాత్మ వ్యవస్థిత ఇక్కడ కూడా ఎక్కడ ఉంటాడు? నాభ్యాము పరితిష్టతి. బొడ్డు పైన ఉంటాడు. బొడ్డు పైన అంటే తల కూడా బొడ్డు పైన, అంతా బొడ్డు పైన కాదు. అధో నిష్ట్యా, నిష్ట్యాహ అధహ. నిష్టి అంటే యాడమ్స్ యాపిల్. యాడమ్స్ అంటే ఇక్కడ ఇలా ఇలా గుండ్రంగా ఉంటుంది ఉండే కంఠంలోనూ, అది నిష్టి. దాని కింద బొడ్డుకి పైన, దీనికి ఎంత కింద దీనికి ఎంత పైన? వితస్త్యా అంతే. వితస్తి, వితస్తి అంటే జాన. బొడ్డుకి జానుడు పైన, యాడమ్ శాపులకి. యాడమ్ శాపులను తెలుగులో ఏమంటారు? కంఠపు ముడి. ఈ కంఠంలో ముడి ఉంటుంది. ఆ ముడికి జానుడు కింద అంటే గుండెలో ఉంటాడు, హృదయంలో ఉంటాడు అని ఇలాగ మంత్రపుష్పంలో వర్ణిస్తారు. ఆ పరమాత్మ హృదయము అనే పద్మానికి లోపల ఉన్నాడు. అనీయాన్ అనుతర. మీరు ఏదైనా చిన్నది ఒకటి చెప్తే దానికంటే చిన్నగా ఉంటాడు. వ్రీహేర్వాయవాద్వాం ఇత్యాది అత్యంత సూక్ష్మత్వ ప్రదర్శనార్థం
సందర్భాన్ని బట్టి చూపోవాలి, సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని మనం న్యూస్ ఛానల్స్ యాంకర్స్ లాగా సందర్భం లేకుండా ఊరికే అల్లరి చేయడం కాదు, సందర్భాన్ని బట్టి. ఇప్పుడు అక్కడ గోధుమ గింజ, బియ్యపు గింజ, ధాన్యపు గింజ, లేకపోతే బార్లీ గింజ, ఆవ గింజ, ఏంటంటే ఈ గింజలు అన్నీ చెప్తున్నారు ఏంటంటే అని అనుకోకూడదు. ఇక్కడ గింజలు కాదు పాయింట్, ఓకే. ఉంటే అరడదలు గింజలు చెప్పారు కదా అని ఈ గింజలు అన్నీ ఇప్పుడు ఏం చేయాలి, నూరుకుని తాగాలా ఏమైనా అలా వేరే అనుకోవద్దు. ఇక్కడ గింజ కాదు పాయింట్. ఇన్ని గింజలు ఎందుకు చెప్పారంటే మీకేమర్థమైంది, ఆ గింజలన్నీ వినేప్పటికీ ఆ పరమాత్మ అత్యంత సూక్ష్మము అని చెప్పుటయే దీని అభిప్రాయం. అంతకంటే ఈ గింజల లిస్ట్ అంతా కూడా దానికి వేరే అర్థాలు ఇవ్వద్దు అంటే దాని అర్థం శ్యామాకాద్వా శ్యామాకతండులాద్వా ఇది పరిచ్ఛిన్న పరిమాణాత్ అనీయాని చుట్టే. కాబట్టి ఇంకో రెండు గింజలు ఆ గింజల కంటే కూడా చిన్నవాడు అంటే ఏమైనమాట, ఈ గింజలన్నీ కూడా చాలా పరిచ్ఛిన్నమైన అంటే సీమితమైన పరిమాణాన్ని కలిగి ఉంటాయి. కంటితో చూడగలుగుతామే కానీ పెద్ద ఎక్కువ పరిమాణం ఉండదు. ఆ విధంగా కంటికి కనబడే పరిమాణము కంటే కూడా చిన్నదైన వాడు అనీయా, అంతకంటే కూడా అనీయా. ఇప్పుడేమవుతుంది, ఎప్పుడైతే మీరు ఆ పరమాత్మ ఇంత పిసరంత ఉంటాడు అని చెప్పేప్పటికీ మళ్ళీ కొంతమంది ఏమన్నారంటే పరమాత్మ అణువంతు ఉంటాడు, అణువంతే ఉంటాడు అని వాళ్ళు నిర్ధారణ చేసేసారు. ఆయన అంతటా వ్యాపించడాలు ఏముండవు, అణువంతే ఉంటాడు. దీని మీద బ్రహ్మసూత్ర భాష్యంలో మూడు వాదాలు ఉన్నాయి. పరమాత్మ అణు పరిమాణం కలిగి ఉంటాడు. అణువు అంటే అణువు అంటే ఆవ గింజలో పదో వంతో ఇరవై వంతో దానికి అణువు ఒక పేరు, అంత ఉంటాడు పరమాత్మ. చూడండి, అది ఒక వాదం. ఈ వాదాన్ని రామానుజాచార్యులు గట్టిగా పట్టుకున్నారు, వారి సిద్ధాంతంలో అలాగే ఉంటుంది. దాని మీద అది ఎలాగా కుదురుతుందంటే ఆయన ఏదో చెప్తారు, దాన్ని ఆయన ఏదో అర్థం చేస్తారు, అది ఆయన వాదం. అది పరమాత్మ మరీ అంత కంటితో కలిగానికి కూడా లేకుండా అలా ఉండేదండి, కొంచెం ఓ మోస్తరు పరిమాణం కలిగి మామూలుగా ఒక కొబ్బరికాయ ఎంతో ఎంతో ఉంటాడు, మరీ అంత చిన్నగా ఏమి ఉండడు అని కొంతమంది వాదించారు. వాళ్ళని మధ్యమ పరిమాణవాదులు అంటారు. అంటే మీడియం సైజ్డ్ ఉంటాడు పరమాత్మ, మీడియం సైజ్డ్. ఎంత సైజు ఉంటాడు, ఏనుగు ఉందనుకోండి ఆ ఏనుగు సైజు ఉంటాడు, గుర్రం ఉంటే గుర్రం సైజు ఉంటాడు, దోమ అయితే దోమ ఎంత ఉందో అంత ఉంటాడు, అది సైజు. పరమాత్మకి మీడియం సైజు ఉందన్నారు. ఇక అద్వైతులు ఏమన్నారంటే అనంత పరిమాణము కలిగి ఉంటాడు, అనంతుడు, పరిమాణానికి అతీతంగా ఉంటాడు. మళ్ళీ కొలత ఒకటి ఉండదు పరమాత్మకి, కొలత ఒకటి ఉండదు. అయితే మీకు లోకంలో ఎలా ఉంటుందంటే, ఇక్కడ పిట్స్బర్గ్లో, పెన్సిల్వేనియా పిట్స్బర్గ్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి చేయించారు వాళ్ళు, 22 అడుగుల విగ్రహం చేయించారు టు బిగిన్ విత్. 22 అడుగులో, 22 అడుగులు కాదేమో ఎంతో నాకు సరిగ్గా తెలియదు, ఉంటే సమాచారమే తప్ప ఈ డీటెయిల్స్ నాకు తెలియదు. 12 అడుగులు అనుకోండి, ఇది మన తిరుపతి ఎంత ఉంటుంది చెప్పండి, తిరుపతి ఎంత ఉంటుంది చెప్పండి, 8 అడుగులు తిరుపతి వెంకటేశ్వర స్వామి 8 అడుగులు కదా, వాళ్ళు 10 అడుగులు చేయించారు. అలా అమెరికా వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఎక్కే ఉంది, దేవుడి కోసం ఇంకో 1000 రూపాయలు ఇంకో $50 ఎక్కువ ఖర్చు పెట్టడం వాళ్ళకి పనేం కాదు, 10 అడుగులు చేయించారు. చేయించేప్పటికీ ఈ పురోహితుల్లో తీరా ప్రతిష్ట చేద్దాం అనుకునేప్పటికీ వాళ్ళు ప్రతిష్టకి ఏర్పాటు చేశారు. ఇంత పెద్ద విగ్రహాన్ని ఆ ద్వారంలోంచి వెళ్ళదు, ఇది గర్భగుడి ద్వారంలోంచి వెళ్ళదు కదా, దానికి వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. ఎలాగా, హెలికాప్టర్లో పట్టుకొచ్చి పైనుంచి దింపుతారు, అదేమి సమస్య ఏం కాదు. హెలికాప్టర్ లిఫ్టింగ్ ఆఫ్ వెయిట్స్ అన్నీ ఉంటాయి, అమెరికాలో చేస్తూనే ఉంటారు అలా. కాబట్టి వాళ్ళు హెలికాప్టర్ కంపెనీకి వాళ్ళు అప్పచెప్పేస్తే, కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు చేసి పెడిపోతారు. అలా చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసి గర్భగుడి కట్టి పైన టాప్ మాత్రం తర్వాత కడతారు అని అంతా ప్లాన్ వేసుకుంటే, ఆగమ పండితులు ఏమన్నారంటే తిరుపతి వెంకటేశ్వర స్వామికి పరిమాణం కంటే పెద్ద పరిమాణం ఉండడానికి వీలు లేదు అని చెప్పారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి కంటే పెద్దలు ఉండకూడదు, ఆయనకంటే చిన్నే ఉండాలి.
అనే మనకి ఈ విగ్రహాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఇంకో విగ్రహం చేయించి దాన్ని హెలికాప్టర్లో పైనుంచి కిందకి దింపి ఆ తర్వాత పైన టాపు కట్టి అలా ప్రతిష్ఠ చేశారు. పిట్స్బర్గ్ దేవాలయం అలా కట్టారు, వెరీ ఫేమస్. పిట్స్బర్గ్ దేవాలయం వాళ్ళు నన్ను పట్టుకుంటారు, గట్టిగా పట్టుకున్నారు, కానీ ఇది వదిలిపెట్టేశారు. వీడి వాళ్ళు మన వల్ల కాదురా, వీడని వదిలిపెట్టేశారు. నేను వెళ్ళలేకపోయాను, అప్పటికి వెళ్దామని అనుకుని కూడా వెళ్ళలేకపోయాను. ఎనీవే ఈ కథ అంతా ఏదో చెప్పాను. సో ది పాయింట్ ఈజ్ దేవుడు ఎంత పొడుగు ఉండాలి, అంత పొట్టు ఉండాలి, ఇలాంటి క్యాల్కులేషన్స్ చేసి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆగమశాస్త్రాల్లో ఆ క్యాల్కులేషన్స్ ఆ గోళా ఉంటుంది. అద్వైతులు ఉన్నారే, వీళ్ళు అన్నిటికీ బరి తెగించిన వాళ్ళు. వీళ్ళకి దేవునికి పరిమాణం ఉండదు. చిన్నది పెట్టుకో, మధ్యలో పరిమాణం పెట్టుకో, ఏ పరిమాణం పెట్టుకో, అసలు పరిమాణమే లేదన్నవాడికి నువ్వు ఏ పరిమాణం పెట్టుకున్నా పర్వాలేదు. దేవుడికి నైవేద్యం ఎంత పెట్టాలి అంటే బెల్లముక్క సహిత నైవేద్యం పెట్టినా సరిపడుతుంది. అదేమిటండి, దేవుడు అంత దేవుడికి ఇంత బెల్లముక్క నైవేద్యమా? మరి అయితే ఏమంటారు, కుంభం నైవేద్యం పెట్టు, నీకు ఒప్పుకుంటే పెట్టు, అలా కూడా చేస్తారు. పెద్ద దేవుడికి పెద్ద నైవేద్యం, చిన్న దేవుడికి చిన్న నైవేద్యం. యక్షానురూపో బలిహి అన్నారు శంకరులు. కాబట్టి ఈ విధంగా ఈ పరిమాణాన్ని పట్టుకుని వాదిస్తూ ఉంటారు, ఈ సైజు మీద వాదిస్తూ ఉంటారు. వేదాంతులు ఏమన్నారంటే ఈశ్వరుడు చాలా చిన్నవాడు అండి అన్నారు. అంటే ఎంత చిన్నవాడు అంటారు, ఆవగింజలు ఎరుగుదరా అంటే ఆవగింజల్లో కూడా దొడ్డు ఆవగింజలు, సన్న ఆవ రెండు ఉంటాయి. దాంట్లో ఈ సన్న ఆవ కంటే కూడా చిన్నవాడు. మరి అంత చిన్నవాడైతే మరి ఈ సర్వ జగత్తుని వ్యాపించేయడమే ఆ మాట ఏమిటి? ఆయన భూమి కంటే పెద్దవాడు. ఇది ఎక్కడ శర్మని, ఇంత చిన్నవాడు అంత పెద్దవాడు అంటే అర్థం ఏంటండి? మీకేం తెలియదండి, ఆయన ఎందు ఏ పరిమాణములు అన్వయించవు. ఈ పరిమాణ బుద్ధి అంటే కొలత బుద్ధి, ప్రతిదాన్ని తూకం వేసే బుద్ధి ఒకటి ఉంటుంది సరే, ఈ బుద్ధికే ఆ ఈశ్వరుడు అందడు. అంతేదాని అర్థం, అసలు కొలత కొలిచే ప్రయత్నమే చేయకూడదు. ఆయన ఏం ద్రవ్యం కాదు కా కొలవడానికి? అదే ఇచ్చుక్తే అంటే ఇలా చెప్పేప్పటికీ, ఎలాగ ఆవగింద కంటే చిన్నవాడు అని చెప్పేప్పటికీ వీడికి ఒక గ్రే, వీడికి ఒక ఫ్లాష్ లాగా ఐడియా వచ్చేసింది విన్నవాడికి. ఏమని, అనుపరిమాణత్వం ప్రాప్తం ఆశంక్య. ఓహో, అలాగా ఈశ్వరుడు అలాగా ఉపశనంత ఉంటాడన్నమాట అని వీడు కంక్లూడ్ చేసి కూర్చున్నాడు. అటువంటి శంక చేసుకుని తత్ప్రతిషేధాయ ఆరభతే శృతి అన్నమాట. శృతి ఆ కంక్లూషన్ను నిషేధించటం కోసం మళ్ళీ చెప్తోంది. అంటే ఈశ్వరుడు పరమాత్మ ఇంత ఉంటాడు, ఇలా కంటిలో కలిగాను కూడా అలా ఒకసారంతో ఉంటాడు, ఆహా అంతే ఉంటాడా, ఓహో కాబోలు అని వీడు అదే అర్థమని అనుకుని కూర్చుంటే, ఒరే వెర్రివాడా అది సరికాదు, ఆయన అంత చిన్నవాడు ఏం కాదు, ఆయన చాలా పెద్దవాడు అని మళ్ళీ శృతి చెప్తోంది. ఏషమ ఆత్మా అంతర్హృదయే. సో ఈ పరమాత్మ నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు చూసారా. ఈయన 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 ఏమిటి, ఈయన వ్యాయాన్ పృథివ్యా ఇత్యాదినా. సో ఆ వాక్యం ఏం చేస్తుందంటే, వ్యాయాన్ పృథివ్యా అనే వాక్యము ఈ పరమాత్మ చాలా పిసరంతున్నాడు అనే శంకను నిషేధిస్తుంది. వ్యాయ పరిమాణాచ వ్యాయత్వం దర్శయన్ అనంత పరిమాణత్వం దర్శయతి. మీరు ఏదైనా పెద్దది ఒకటి చెప్పండి, చాలా పెద్దది అంటే పృథివీ, దానికంత పెద్దవాడు పరమాత్మ. పృథివీ కంటే పెద్దవి కూడా ఉన్నాయండి, అదేమిటో చెప్పండి. అంతరిక్షము, దానికంటే పెద్దవాడు పరమాత్మ. అంతరిక్షం కంటే పెద్దది ఉంది, అదేమిటి. ద్విలోకము, దానికంటే పెద్దవాడు పరమాత్మ. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, అనంత పరిమాణత్వం దర్శించి పరమాత్మ అనంతమైన పరిమాణము గలవాడు అని నిరూపించడమైనది. సర్వకర్మ సర్వకామ సర్వగంధ సర్వరస
ఇదమభ్యాత్తః అవాక్యనాదరః కాబట్టి ఈ మంత్రం అంతా మేము వినేసి చదివేసినట్టుందే, మళ్ళీ మీరు మొదటికి వచ్చారని ఒకటి ఈ శంక కలగవచ్చు. ఉపనిషత్తులో దేనికి కంగారు పడరు, కంగారు పడకుండా ఉండడం ఉపనిషత్తు యొక్క లక్షణమే. మళ్ళీ ఆ చెప్పిందంతా ఇంకోసారి మంత్రం రిపీట్ అవుతుంది. అయితే ఆ రిపిటేషన్లో మీరు గమనించాల్సింది మనోమయ ప్రాణ శరీరో భావూప అనేది మాత్రం లేదు. ఆ జీవ లక్షణాలని మినహాయించి మిగతా విశేషణాలన్నీ కొడుతున్నాయి. అవాక్యనాదర ఏషమ ఆత్మా అంతరహృదయే ఏతద్ బ్రహ్మా ఏతమితః ప్రేత్య అభిసంభవితాస్మి ఇతి యస్య స్యాత్ అబ్ధా న విచికిత్సాస్తి ఇతి హస్మాః శాండిల్యశ్శాండిల్యః. ఇన్ని శాండిల్య విద్య అంట, శాండిల్యుడనే మహాత్ముడు ఇలా చెప్పాడు. ఇది ఆహా ఇలా చెప్పాడు. ఏమిటి రెండు సార్లు అన్నారేమిటి శాండిల్య శాండిల్య అని రెండు సార్లు అన్నారంటే ఇంకా అక్కడికి ఆ కథ పూర్తయింది అన్నమాట. వేదంలో ఒక పద్ధతి, ఆయన సర్వకర్మ, ఆ ఈశ్వరుడు సకలములైన కర్మలు ఆయనవే. మీరు ఏదైనా కర్మ చేశారనుకోండి అది ఈశ్వరుడు చేసినట్టే లెక్క. ఎవళ్ళు ఏ కర్మను చేసినా అది ఈశ్వరుడు చేసినట్లే. సర్వకామ అన్ని కామనలు ఆయన యొక్క కామనలే. సర్వగంధ అన్ని గంధములు ఆయన యొక్క గంధములే. అనగా గులాబీ గంధము ఈశ్వరుని గంధమే, మల్లెల గంధము ఈశ్వరుని గంధమే, పారిజాత పుష్పముల గంధము అది ఈశ్వరుని గంధమే, బొగడ పువ్వుల గంధము అది ఈశ్వరుని గంధమే, సంపంగి అది ఈశ్వరుని గంధమే. సర్వగంధ సర్వరస మిరపకాయ బజ్జీల రుచి ఆయన రుచియే, లడ్డూల రుచి ఆయనదే, మినప సున్నుండల రుచి ఆయనదే, బాదుషా రుచి ఆయనదే, అన్ని రసములు ఆయనే, స్థితి ఆయనే, చేదు ఆయనే, వగరు ఆయనే, పులుపు ఆయనే, ఉప్పు ఆయనే. సర్వమిదమభ్యాప్త మళ్ళీ మామూలే మళ్ళీ కర్తరనిష్ట, ఈ సర్వమును ఆయనయే వ్యాపించి ఉన్నాడు. ఆ వాకి ఆయనకి వాగింద్రియం లేదు, నోరు లేనివాడు, చేతులు లేనివాడు, కాళ్ళు లేనివాడు ఇచ్చాడు. అనాదర కంగారేమీ పడ్డాడు. అటువంటి పరమాత్మ మే ఆత్మ, ఆయనయే నా స్వరూపము. ఎక్కడ ఉన్నాడో తెలుసిన అంతరహృదయే, ఈ హృదయమునందు ఉన్నాడు. బ్రహ్మ అంటున్నారు మరి ఆ బ్రహ్మ మాట ఏమిటి? ఈ జగత్తంతా ఆ బ్రహ్మ నుంచి పుట్టిందని కదా, ఆ ఆరంభమే అలా అయింది. సో సర్వం కల్విదం బ్రహ్మ అని మొదలుపెట్టారుగా. ఇప్పుడు ఆత్మ అంటున్నారు, అప్పుడు బ్రహ్మ అంటున్నా అన్నారు, ఏదో ఒకటి చెప్పండి. అంటే ఈ ఆత్మయే ఆ బ్రహ్మ, ఈ పరమాత్మయే ఆత్మ, ఈ పరమాత్మయే బ్రహ్మ. ఏతం ఇతః ప్రేత్య అభిసంభవితాస్మి, మనం చదివామది అభిసంభవితాస్మి అంటే లుక్ట్ లుక్ట్ భవిత భవితారో భవితార భవితాసి భవితాస్థ భవితాస్థ భవితాస్మి భవితాస్వ భవితాస్మ లుప్తది. అంటే భవిష్యత్ కాలంలో నేను భవిష్యత్తులో అంటే రాబోయే తొందరలోనే ఈ దేహము నుండి మరణించి ఇతహ ప్రేత్య ఈ పరబ్రహ్మను పొందేస్తాము. ఏతం అభిసంభవిత అభిసంభవితాస్మి, నేను ఈ పరమాత్మలో విలీనమైపోతాను. ఎప్పుడు? ఈ దేహము నుండి పైకి పోయి, అంటే అర్థం మనం మరణించి అని కాదు. ఈ దేహం నుంచి పైకి పోయి అంటే మరణించి అని కాదు. కాబట్టి మరణించాడు అనుకోండి, వాడికి ఈ దేహం నుంచి పైకి పోతాడా పోడా? పోడు. ఇంకో సూక్ష్మదేహం ఉండి ఇంకో దేహాన్ని పట్టుకుంటాడు. సూక్ష్మ శరీరమే మనం మాట్లాడేది, లింగ శరీరము నుండి పైకి పోవాలి. అంటే అర్థం ఏంటి చూడండి, సపోజ్ హీ డైస్ హియర్, ఇంకో చోట పుట్టుతాడు. దట్ ఈస్ నాట్ ది పాయింట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ డయింగ్ హియర్, ఇట్ ఈజ్ అబౌట్ డయింగ్ టు దిస్ బాడీ. ఈ దేహము దృష్ట్యా
మరణించినాడు. ఎవడైతే ఈ జగత్తుకి మరణిస్తాడో వాడు ఆ పరమాత్మతత్వానికి జీవితుడు అవుతాడు. ఎలా ఉందా వాక్యం? హూ డైస్ టు దిస్ వరల్డ్ కమ్స్ అలైవ్ టు ది రియాలిటీ. అది ఇక్కడ అంటే ఈ దేహము నాది, ఈ దేహము నేను అనే ఆ అధ్యాసను, దేహాధ్యాసను విదిలిపెట్టినవాడు. అంటే ఇంకా దేహాధ్యాస లేదు, దేహానికి మరణించినాడు. అంటే యాజ్ ఫార్ అస్ ద బాడీ ఇస్ కన్సర్న్ హీస్ డెడ్. దట్ మీన్స్ హీ డజంట్ ఐడెంటిఫై విత్ ది బాడీ. సో దాన్ని ఇతఃప్రేత్య అంటారు. ఈ దేహాభిమానం నుండి నేను పూర్తిగా బయటపడి, అంటే కొంచెం ఎంఫాటిక్గా చెప్పారు, పరుషంగా చెప్పారు. వన్ హూ డైస్ టు ది వరల్డ్ లివ్స్ టు ది రియాలిటీ. అంటే అది పరుషంగా చెప్పినట్టుంది, కానీ ఇట్ మేక్స్ ది పాయింట్. అది ఇక్కడ ఇతఃప్రేత్య ఈ దేహాభిమానం నుండి బయటపడి, దేహాభిమానాన్ని విడిచిపెట్టేస్తే వీడే పరమాత్మ అయిపోతాడు. ఈ పరబ్రహ్మలో నేను విలీనమవుతున్నాను అని ఎవరికెలా అవుతుందో, ఆహా అర్ధ అహో ఆశ్చర్యము. వాడికి ఈ ఆత్మస్వరూపం విషయంలో ఎటువంటి సంశయములు ఉండవు. దేహాభిమానం ఉన్నంత వరకు ఆత్మాత్మ అని మీరు ఎన్నిసార్లన్నా మీకు తెలుసున్నది ఏదీ లేదు. దేహాభిమానం విడిగిపెట్టేస్తే ఈ ఆత్మ ఏమవుతుంది, పుడుతుందా గిట్టుతుందా, ఈ సందేహాలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా పోతాయి అని ఆ శాంద్రియ మహర్షి చెప్పినారు. ఓకే, భాష్యం మనోమయ ఇత్యాది నా, మళ్ళీ దీనికి అవతారిక శంకరులు ఎక్కడికక్కడ సంబంధ భాష్యాన్ని చెప్తూ ఉంటారు. మనోమయ ఇత్యాదినా యాయానేభ్యో లోకేభ్యంతేన యథోక్త గుణలక్షణ ఈశ్వర ధ్యేయ. అంటే ఇంతవరకు గడచిన ఘట్టాన్ని ఆయన మీకు చెప్తున్నారు. ఇక్కడ రెండు మూడు మంత్రాలు అయ్యాయి. మనోమయ ప్రాణ శరీర అని మొదలుపెట్టి ఈ మూడో మంత్రం ఇప్పుడే ఫినిష్ చేశాం. ఏమని ధ్యాయానేభ్యో లోకేభ్య, ఈ రెండు మంత్రాల్లో చెప్పినటువంటి ఆ లక్షణములు, ఈశ్వరుని యొక్క లక్షణాలు చెప్పారు. ఆయనే ఈ జీవదేహంలో మనోమయుడుగా ఉన్నాడు, ప్రాణశరీరుడు, సత్య సంకల్పుడు, ఆకాశాత్మ, సర్వకారణం, అలా చెప్పారు కదా. ధ్యాయానేభ్యో లోకేభ్య వరకు చెప్పారు. ఈ లక్షణములన్నీ మీరు భావన చేసుకోండి. ఈ లక్షణములు గలవాడు ఈశ్వరుడు అని ధ్యానము చేసుకోవాలి. అలా ధ్యానం చేయాలి. ఇది సగుణ ధ్యానము, కానీ నిరాకార ధ్యానము. ఇక్కడెక్కడ ఆకారం లేదు. ఈ ధ్యానం చేయటంలో మీరు ఫెయిల్ అవ్వరు. మీరు ఈశ్వరుడికి తల మీద నెమలపించగలదు, పచ్చని వస్తు ఉత్తరేయం కట్టుకున్నాడు, చెవులకి మకర కుండలాలు పెట్టుకున్నాడు, చేయండి ధ్యానం, డూ ఇట్. ఏమవుతుంది, పించము చూసేప్పటికీ కుండలాలు మాయమవుతాయి, కుండలాలు చూసేప్పటికీ పింఛన్ గాయపోయిపోతుంది. మీరు ఆ ధ్యానాన్ని ఏమీ సెటిల్ చేయలేరు. మీరు చేయలేరు అంటే మనస్సు చెదిరిపోతూ ఉంటుంది. అలా కూడా చేస్తూ చేయొచ్చు. అలా చేస్తూ చేయొచ్చు అంటే ఏవో గ్రంథాల్లో పురాణాల్లో చెప్తారు అలాగా చేయొచ్చు. నేను ఒకటి మిమ్మల్ని ఛాలెంజ్ చేసి అడుగుతాను. మీరు చెప్పండి, మీరు గాయత్రీ జపం చేస్తున్నారు కదా, ముక్తావిద్రమ హేమనీల ధవలక్ష ఏరు ముఖై శ్రీక్షణ ఏర్యుక్తానందు సరస్వ ఏదో ఉంది, ఇందు నిబద్ధరత్నం ఒకటాం తత్వార్థవర్ణాత్మికాం అని గాయత్రీ వరదాభయాం కుశకషాం అని ఇంత పొడుగు మీరు ఆ ధ్యాన శ్లోకం చెప్పారు కదా. ఎప్పుడైనా ఆ ధ్యాన శ్లోకానికి అర్థం తెలుసుకునే ఆ రూపాన్ని మీరు ఏమైనా ధ్యానం చేసి నిలబెట్టగలిగారా చెప్పండి నాకు. ఐదు ముఖాలు ఉండాలి, ఐదు రంగులు ఉన్నాయి. మీ ఐదు ముఖాలు ఐదు రంగులు ఎంతసేపు నిలబడతారు మీరు ధ్యానంలో? అరేపా ఏ హోనే వాళ్ళ నహి హే. అంచేతనే మనం తేలికైన పని చేసి ఊరుకుంటాం. ఏమిటి తేలికైన పని? ఆ శ్లోకాన్ని గడగడా మనిషిని తగినట్టుగా చెప్పాడు. చెప్పేసి ఇంకా దాని అర్థం గురించి, అర్థం గురించి ఇప్పుడు పెద్ద మీమాంస చేసి మీరేం చేస్తారు? కాబట్టి ఏదో విగ్రహం తయారు చేసుకుంటూ ఉపయోగపడుతుంది ఆ శ్లోకం. మీరు గాయత్రీదేవి విగ్రహం కావాలంటే ఈ శ్లోకాన్ని బట్టి చేసుకోండి. అందుకు ఉపయోగపడుతుంది తప్ప మీ మనస్సులో ధ్యానం చేయడానికి ఉపయోగపడదు. ఇప్పుడు మీరు ఈశ్వరుని ఎలా ధ్యానం చేయండి? ఆయన అన్నిటికీ సూక్ష్మము కంటే సూక్ష్మమైనవాడు,
పెద్దదానికంటే పెద్దవాడు సర్వవ్యాపకుడు. ఈ మనస్సు లగ్నం అయిపోతుంది. తర్వాత ఈ సృష్టిలో ఉండే రసములన్నీ ఈశ్వరునివే, గంధములన్నీ ఈశ్వరుడివే. ఎంత సరళంగా ఉంది మీకు అర్థమైందా పాయింట్? ఇట్ ఇస్ సో ఈజీ టు కాంటెంప్లేట్. కాబట్టి శాంతింగ విద్యలో ఆ ఈశ్వరు, ఈ భూమి, ఈ అంతరిక్షము, ఆ ద్యులోకము, వీటన్నిటికంటే కూడా ఉత్తమ ఉన్నతమైన పరిమాణము గలవాడు, అనంత పరిమాణము గలవాడు. ఎంత బాగుంది ధ్యానానికి, ఎంత బాగుందో చూడండి. ఇన్ఫినిట్ ఎక్స్పాన్సివ్ ఆకాశ ధ్యానం. సో ఆ విధంగా ఈశ్వరుణ్ణి మీరు ధ్యానం చేసుకోండి. బాగానే ఉంది. ఎన్ని లక్షణాలు చెప్పారు? ఓ 10-15 లక్షణాలు చెప్పారు. ఈ లక్షణములతో మీరు ఈశ్వరుణ్ణి యథోచితంగా మీ మనస్సుకి ఎలా అనుకూలంగా ఉంటే అలాగా మీరు ధ్యానం చేసుకోవాలి. అయితే ధ్యానం చేసుకోమన్నారే తప్ప ఈశ్వరుడు అంటే ఇంత మాత్రమే అని మాత్రం కంక్లూషన్ చేయకూడదు. అక్కడ కూడా నాకు తద్గుణ విశిష్ట ఏవా, ఈశ్వరుడు అంటే ఇంతే, ఈ గుణములే ఉంటాయి ఆయనకి, ఇంతకంటే పరబ్రహ్మ ఇంకా వేరే ఏమీ కాదు, ఇంతే అని కంక్లూడ్ చేయకూడదు. ఇది సగుణ ధ్యానం. సగుణ ధ్యానం ధ్యానం కోసం అలా చెప్పారు. ఆయన రసాలన్నీ ఉంటాయి, గంధాలన్నీ ఉంటాయి అని అలా చెప్పారు. అంటే మీకు ఏ రసము అనుభవానికి వచ్చినా అది ఈశ్వరుని గుర్తు చేయాలి, ఏ గంధం అనుభవానికి వచ్చినా మీకు ఈశ్వరుడు గుర్తుకు రావాలి, అలా చెప్పారు. ఉపాసన కోసం అలా చెప్పారు అంతే తప్ప ఈశ్వరుడు అంటే ఇంతే అంటే అర్థం ఏంటి? నిర్గుణ పరమాత్మ అనేది ఏదీ లేదు అని అలాగంటే తొందరపాటు నిర్ణయాలు మీరు చేయకూడదు. చక్కగా ధ్యానం చేసుకోండి. ఈశ్వర ధ్యేయ అంతే తప్ప ఇప్పుడు చెప్పిన ఈ లక్షణములన్నీ ఈశ్వరుని యందు అబ్సల్యూట్ సెన్స్లో ఉన్నాయని మాత్రం మీరు అనుకోవద్దు. ధ్యానం చేయటం కోసం అలా చెప్పినారు. దానికి ఒక దృష్టాంతం చెప్తున్నారు. యథ రాజపురుషమానయ చిత్రబింబా ఇత్యుక్తే నా విశేషణ స్యాపి ఆనయనే వ్యాప్రియతే. చాలా చక్కడ దృష్టాంతం. ఇప్పుడు రాజుగారి భటుణ్ణి తీసుకురా అన్నారు. రాజుగారి భటుణ్ణి తీసుకురా అంటే ఎవడా రాజు? ఇప్పుడు సుబ్బయ్య అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన రాజుగారి ప్రసాదం దగ్గర భటుడుగా పనిచేస్తాడు. ఆ రాజభటుడు సుబ్బయ్యని తీసుకురండి అంటే ఇప్పుడు మీరు ఏం తీసుకొస్తారు? సుబ్బయ్యతో పాటుగా రాజుని, రాజ ప్రసాదాన్ని, రాజభట ఉద్యోగ అపాయింట్మెంట్ పెట్టడమే, అవన్నీ పట్టుకొస్తారా? అవన్నీ పట్టుకున్నారు. మరి ఏం పట్టుకొస్తారు? సుబ్బయ్యని పట్టుకొస్తారు. చిత్రగుం ఆనయ అని ఉంది. చిత్రగుం అంటే ఒక ఊళ్ళో దేవదత్తుడైన ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన దగ్గర ఆవులు, పెద్ద గోశాల ఒకటి నిర్వహిస్తాడు. ఆయన ఆ గోశాలకు వెళ్ళి చూస్తే తెల్లటి ఆవులు, కపిల గోవులు, ఎర్రటి ఆవులు, కొంచెం తెలుపు కొంచెం ఎరుపు ఉన్న ఆవులు, అన్ని రకాల రంగురంగుల ఆవులు ఆయన దగ్గర ఉన్నాయి. ఆ రంగురంగుల ఆవులు కలిగి ఉన్నాడండి దేవదత్తుడు. ఆయన్ని తీసుకురమ్మన్నారు. తీసుకురమ్మంటే వీడు దేవదత్తుడిని ఆయన ఆవులన్నిటినీ తోలుకురమ్మరాదు కాదు కదా. ఇప్పుడు ఆ పుస్తకాలు ఎప్పుడు సంచిలో పుస్తకాలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు ఆ స్వామీజీ. ఆయన్ని తీసుకురండి భిక్ష చేస్తాడంటే మొత్తం ఆయన దగ్గర పుస్తకాలన్నీ పట్టుకుని మోసుకురమ్మనా? పిచ్చామన్నా అలా ఉండదు. అదేవిధంగా సర్వకల్ప సర్వరస సర్వకామహ ఏదో ధ్యానం కోసం చెప్పారు తప్ప ఈశ్వరుడు అంటే అవన్నీ మోసుకురమ్మని మాత్రం కాదు. అది ధ్యానం కోసం అలా చెప్పారు. తద్వత్ ఇహాపి ప్రాప్తం. కాబట్టి ఈశ్వరుని యందు ధ్యానం కోసం అలా చెప్పారు తప్పిస్తే ఇవన్నీ ఈశ్వరుని యందు లేనే లేవు అని మీరు అనుకుంటే ఇంకా మీ ధ్యానం ఏమవుతుంది? అప్పుడు ఇంకా ధ్యానమే ఉంటుంది. ఈశ్వరునిలో ఈ గుణాలు ఏమీ లేవు అని మీరు కంక్లూషన్ చేసి కూర్చున్నారనుకోండి, అప్పుడు ధ్యానమే ఉండదు. అత తన్నివృత్త్యర్థం సర్వకర్మ
ధర్మేత్యాది పునర్వచనం. చూడండి ఇక్కడ పాయింట్ ఏమిటంటే, కన్ఫ్యూషన్ అవ్వడానికి అవగడానికి అవకాశం లేదు. తెలుగులో చాలా స్పష్టంగా రాసి ఉన్నదంతా కూడా. పాయింట్ ఏమిటంటే, మీరు అబ్సల్యూట్ పరమాత్మ యొక్క జ్ఞానము అంటే ఈ విశేషణాలు ఏమీ ఉండవు. సరే, ఇంకా అబ్సల్యూట్ పరమాత్మ యొక్క జ్ఞానంలో ఈ విశేషణాలు ఏమీ లేవు కాబట్టి నేను ఆ విశేషణాలని విదిలిపెట్టేస్తున్నాను అని మీరు వెంటనే వాటి అన్నింటినీ విదిలిపెట్టేస్తే ధ్యానము లేకుండా పోతుంది. ధ్యానం చేయడం కోసం కాబట్టి మీరు అబ్సల్యూట్ పరమాత్మలో విశేషణాలు ఏం లేవు అని ఈ చెప్పిన విశేషణాలన్నింటినీ కనుక మీరు త్రోసిపుచ్చేస్తే ఇన్ అబ్సల్యూట్ సెన్స్ కరెక్టే, కానీ ఊరికి ముందే మీరు త్రోసిపుచ్చి పెట్టినట్లయితే మీకు ధ్యానం చేయటానికి ఒక బేసిస్ లేకుండా అయిపోతుంది. అందుకోసం మీరు ఏం చేస్తారంటే, ధ్యానం కోసం ఆ విశేషణాలని అట్టే పెట్టుకోండి అని చెప్పడం కోసం ఆ చెప్పిన విశేషణాలలో కొన్నింటిని సెలెక్ట్ చేసి మీకు అందిస్తున్నారు. ఆ సెలెక్ట్ చేయడంలో ఆ పరమాత్మయే జీవరూపంగా ఉన్నాడని చెప్పిన విశేషణాలు మూడు ఉన్నాయి. ఆ మూడు పక్కన పెట్టారు, ఆ మూడు పక్కన పెట్టండి. ఆ మూడు అబ్సల్యూట్ సెన్స్లో తెలుసుకోవడం కోసం చెప్పిన విశేషణాలు, ఆ మూడు పక్కన పెట్టి ప్రస్తుతానికి ఈ చెప్తున్న మళ్ళీ రిపీట్ చేస్తున్న విశేషణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ధ్యానానికి వాడుకోండి అని చెప్పడం కోసం మళ్ళీ మంత్రం అంతా రిపీట్ చేస్తున్నారు. అంతా కాదు, కొన్ని విశేషణాలని డ్రాప్ చేసి ధ్యానానికి ఉపయోగించేటువంటి మంత్రాన్ని రిపీట్ చేస్తున్నారు. ఎలాగా? సర్వకర్మ ఇత్యాది పునర్వచనం కాబట్టి ఇత్యాది పునర్వచనం అది మళ్ళీ చెప్పినారు. తస్మాత్ కాబట్టి దీన్ని బట్టి మన కంక్లూషన్ ఏం తేలిందంటే, మనోమయత్వాది గుణ విశిష్ట ఏవ ఈశ్వరో ధ్యేయ. కాబట్టి మీరు మనోమయ ప్రాణ శరీర ఈ మనస్సుని ప్రేరేపిస్తున్నవాడు ధియో యోన ప్రచోదయాత్. గాయత్రీ మంత్రంలో చెప్పినట్టుగా ఈ మనస్సుని ప్రేరేపించేవాడు ఆ ఈశ్వరుడే. ఎప్పుడైనా మనస్సు వికారంగా ఉండి ధ్యానం కుదరలేదనుకోండి, నేను అలా అనుకున్నాను, నాకు ఓ రోజు మనస్సు వికారంగా ఉండి ఏదో వికారం, ధ్యానం కుదరలేదు, ఈ లోపల బ్రేక్ఫాస్ట్ మీద పడింది దృష్టి, అది మింగేసి కూర్చున్నాం, పెద్ద ధ్యానం చేసింది లేదేం లేదు, బ్రేక్ఫాస్ట్ అయితే వెళ్ళిపోయింది. అప్పుడు అనిపించింది ఏమిటో ఇలా అయిందని. అప్పుడు వాళ్ళే అనుకున్నాం, మనం ఏమైనా నిర్వహిస్తున్నామా ఈ మనస్సుని, ఈ మనస్సుని ధియో యోన ప్రచోదయ. ఆ పరమాత్మే కదా ఈ మనస్సు యొక్క సంకల్ప వికల్పాలన్నింటినీ నిర్వహించేవాడు, కాబట్టి ఈ మనస్సుని ఆ పరమాత్మకే మేము అప్పచెప్పినాము. మనోమయ ప్రాణ శరీర, ఈ ప్రాణం ఈ దేహాన్ని నిలబెడుతుంది. ఎంతకాలం నిలబెడుతుంది? ఆ పరమాత్మని ఇచ్చని బట్టి నిలబెడుతుందండి. దీనికోసం మనం ఊరికే ఆ బరువు కూడా నెత్తికెత్తుకోవడం ఎందుకు? ఉన్న బరువులు చాలు, ఈ దేహధారణని ఆ పరమాత్మ చూసుకుంటాడు. సో ప్రాణభారూప, ఆ ఎరుక ఆ చైతన్యం ఏది కలదో అదే పరమాత్మ. సర్వగంధ, గంధాలన్నీ ఏ చైతన్యంలో ప్రకాశిస్తూ ఉంటాయో ఆ చైతన్యమే భారూప, అదే పరమాత్మ అని. అలాగా సెట్ ఆఫ్ మెడిటేషన్స్ ఆర్ దేర్, సో వన్ ఆఫ్ దెమ్ నో మెటీరియాలిటీ మెడిటేషన్. ఈ జగత్తు, ఇది భౌతిక జగత్తు అనేది తప్పు, ఉత్తి మాట. ఇక్కడ భౌతికమేమీ లేదు, ఉత్తి భ్రమది, అంతా నామరూపములే, అంతా వర్డ్ స్మిథింగ్ తప్ప ఇక్కడ మెటీరియల్ ఏమీ లేదు అని మెడిటేషన్. ఇప్పుడు కొండ అంటారు, కొండ అంటే ఒక నామము రూపము, అది వాస్తవంగా పృథివీయే. పృథివీ కూడా ఒక నామము రూపము, అది వాస్తవంగా ఆ పరమాత్మ యొక్క సత్తే. ధ్యానం నో మెటీరియాలిటీ మెడిటేషన్. అలాగే పరమాత్మ ఏందే సర్వగంధములు కలవు, పరమాత్మ సర్వగంధములన్నిటినీ ఆయనే వ్యాపించి ఉన్నాడు సర్వరస. ఈ విధంగా పరమాత్మని మీరు ఇలా ధ్యానం చేయండి. ఇది ధ్యానం చేసే పద్ధతి. ఉపనిషత్తుల మీద అలాగే ఉంటాయి. ఒకప్పుడు అనిపిస్తుంది పురాణం ఆవశ్యకమేమో, ఎందుకంటే ఈ రకమైన ధ్యానం చేయాలంటే వాడి వల్ల అవ్వదు. సో పీపుల్ దే నీడ్ దేర్ మిత్స్ అని అనిపిస్తుంది, దే నీడ్ దేర్ మిత్స్. కాబట్టి వాడికి అదే సరిపడింది, కాబట్టి అలా ఉండని వాడిని మనం వెళ్ళి డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు. కానీ మీరు మాత్రం ఈ రకంగా ఈశ్వరుణ్ణి ఏవ ఈశ్వర ధ్యేయ, ఈశ్వరుని ఈ రకంగా మాత్రమే మీరు ధ్యానం చేయండి. ఈశ్వరుడికి ఏవో
ఎవేవో పెట్టి ఆయన పెళ్లి చేసుకున్నాడు. తర్వాత పెళ్ళి ఎవరు చేసుకుంటాడు? మన దగ్గరే, మన దగ్గర ఉన్న బ్రహ్మచారులే కొంతమంది పెళ్లి చేసుకోరు. ఈశ్వరుడు వాళ్ళకంటే కూడా కన కష్టం అయిపోయాడు. ఈశ్వరుడు పెళ్లి చేసుకోవడం అంటే ఆయన కూడా ఏదో ధ్రువంతే రాజా అవరుడు అది ధ్రువం అని మంత్రం పెట్టి ఇలా ముళ్ళు వేసేసి ఆవిడతోటి అప్పుడప్పుడు దెబ్బలాడుతూ కాలక్షేపం చేశాడునా? అలా కాదయ్యా, పెళ్లి చేసుకున్నాడంటే ఆయన శక్తి, ఆయనకి సహకారి. భార్య అంటే ఏమిటి? వీటి సహధర్మచారిని, వీటికి సపోర్ట్గా ఉంటుంది ఆవిడ అని అర్థం కదా. అలాగే ఈశ్వరుడికి ఆ మహాశక్తి, మాయాశక్తి సపోర్టు అని ఈ జగత్తును సృష్టించడానికి అని అన్నారు. అంతే తప్ప ఈ పెళ్ళి ఇది మొత్తం ఇదంతా అక్కడ పెట్టేయమని కాదు. అలా చేస్తారు వీళ్ళు. కవులు ఉన్నారే, ఈ కవులు పండితులు, వీళ్ళకి మీరు ఫ్రీడమ్ ఇచ్చేసి వాళ్ళకి మెడలో మాలలు వేసేసి కొంచెం బిరుగులో ఇచ్చేస్తే వాళ్ళు పేట్రీకి పోయి ఇవన్నీ చేసి పెడతారు. అదంతా అలా కాదు. ఈశ్వరుణ్ణి ఈ రకంగా ధ్యానం చేసుకుంటే బాగుంటుంది. ఓకే. అత ఏవ షష్ఠ సప్తమయోరివాన్ తత్వమస్యాత్మైవేదం సర్వం ఇతి నేహ స్వరాజ్యే అభిషించతి. అక్కడ అబ్సల్యూట్గా ఉపాసనా స్థాయి దాటి వెళ్ళిపోయి నువ్వే పరబ్రహ్మవు తెలుసుకో అని చెప్పబోతున్నారు. షష్ఠాధ్యాయంలోనూ సప్తమాధ్యాయంలోనూ అక్కడ ఉపాసనలేం కాదు. అక్కడ తత్వమసి, నీవే ఆ పరమాత్మవు, నీవే ఆత్మైవేదం సర్వం. అది భూమ విద్య. ఈ సర్వము పరమాత్మ ఆత్మయే అని అక్కడ చెప్పబోతున్నారు. చెప్పి అక్కడ వీణ్ణి ఈ ఉపాసన చేత పరిశుద్ధమైన అంతఃకరణము గల సాధకుని స్వరాజ్యమునందు అభిషేకిస్తారట. స్వరాజ్యము అంటే స్వయం రాజా స్వరాట్, తానే రాజు. ఇప్పుడు మీరు స్వర్గలోకానికి వెళ్ళారనుకోండి, మీరేమో అక్కడ ఏదో ఒక పెద్ద సింహాసనంలో కూర్చుని పూజ స్వామీజీ వర్ణన ఇది దాన్ని చాలా బాగా వర్ణిస్తారు. ఓ సింహాసనం మీకు నెంబర్ ఇస్తారు. సో మీరు సినిమా హాల్కి వెళ్తే నెంబర్ ఇస్తారు కదా. సో ఫస్ట్ క్లాస్ మీరు విమానంలో ఎక్కినా నెంబర్ ఇస్తారు. ప్రతిదానికి నెంబరే. అలాగే స్వర్గలోకంలోకి వెళ్ళగానే మీది 12C అంటాడు. అంటే సీలో 12 సింహాసనంలో మీరు కూర్చుని ఉంటాడు. కూర్చుని చాలా బాగుండే సింహాసనం శుభ్రంగా సెటిల్ అయిపోయి ఉంటాడు. ఈ లోపల ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు వస్తే వీడికి తెలియలేదు స్వర్గంలో ఇలాంటివి, నేను స్వర్గానికి వచ్చాను కదా, ఆయన ది బాస్ అనుకున్నాడు. అనుకుని అలాగే కూర్చుండిపోయాడు. ఇంద్రుడు అలా వెళ్తాడు, అందరూ లేచి నిలబడతాడు. వీడు మాత్రం 12C వాళ్ళు లేవలేదు. ఆయన ఇంద్రుడు అలా వెళ్తే ఒక కన్ను వేశాడు వీడి మీద. అయిపోయింది. ఆయన వాళ్ళు సభలో పేరోలకంలో కూర్చున్నాడు. ఆ తర్వాత రంభ ఉర్వశి ఇత్యాది జప్సరసలు డ్యాన్స్ అది నడిచింది. ఆ తర్వాత డిస్పర్స్ అయిపోయే టైం వచ్చింది. వీడు తన రూమ్కి వచ్చేస్తున్నాడు ఈ 12C వాడు. వెనకాల నుంచి ఇంద్రుడి భటులు ఠక్ 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 వచ్చి, మీరు ఇంద్రుడి దగ్గరికి రమ్మని మీకు ఆజ్ఞ వచ్చిందని అన్నాడు. వీడు తల ఉంచుకుని ఇంద్రుడి దగ్గర నిలబడాల్సింది. అప్పుడు ఇంద్రుడు, చూడు ఈసారి కూరుకున్నాను, నెక్స్ట్ టైం నుంచి నేను వచ్చినప్పుడు లేవకపోయినట్లయితే నిన్ను జైల్లో పెట్టాల్సి ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి వీడు స్వరాట్ ఎప్పుడైనాడు? స్వరాట్ కాలేదుగా, వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ స్వరాట్ అవుతాడా? అక్కడికి వీడు వెళ్ళి స్వరాట్ అయితే మరి విష్ణువు ఏమిట? వీడో స్వరాట్టు, విష్ణు ఇంకో స్వరాట్టు, ఇద్దరు స్వరాట్లు ఉంటారా విష్ణు లోకంలో? కాబట్టి ఈ లోకప్రాప్తి స్వరాట్ కాదు. ఎవడు స్వరాట్ తెలుసినా ఏ లోకానికి వెళ్లకుండా, దేహత్యాగం చేయకుండా ఇక్కడే ఉండి తత్వమసి ఆ పరమాత్మ నేనే అని సర్వాత్మభావంలో ఉంటాడో వాడు స్వరాట్. ఎందుకంటే వాడు కోరదగ్గది పొందదగ్గది ఏదీ ఉండదు. సర్వము ఆత్మస్వరూపమే, ఆత్మ కంటే భిన్నంగా ఏదీ లేదు అసలు. వాడు స్వరాట్, స్వయం రాజా. తత్వమసి మహావాక్య జనిత ఆత్మసాక్షాత్కారము గలవాడు మాత్రమే స్వరాట్ అవుతాడు. అటువంటి స్వరాజ్యంలో అభిషేకిస్తారు. నువ్వే పరబ్రహ్మవోయ్ అని అక్కడ అభిషేకించబోతున్నారు. షష్ఠాధ్యాయంలోనూ సప్తమాధ్యాయంలోనూ. ప్రస్తుతానికి ఆ అభిషేకం సంగతి తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారంటే
చక్కగా ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ఉండండి. ఎలా చేయాలో తెలుసిన ఏవో మీ పిచ్చి పిచ్చి కల్పనలు పెట్టుకుని అలా చేయడం ఎందుకు, ఇలా చేయండి. సర్వకర్మ సర్వకామ, ఎండలు కాస్తున్నాయి వర్షాలు పట్టడం లేదన్నారు అంటే అది ఆ ఈశ్వరుడే అలా చేస్తున్నాడు. సో వర్షాలు బ్రహ్మాండంగా పడుతున్నాయి, ఆ ఈశ్వరుడే వర్షాలు పడిట్లా చేస్తున్నాడు. సర్వకర్మ సర్వగంధ. సో ఆ విధంగా మీరు ఆ ఈశ్వరుని ధ్యానం చేసుకోండి. ప్రస్తుతానికి ఈ ఘట్టంలో అలా చేయమన్నారు. ఏషమ ఆత్మా. సో ఈ విధంగా నేను ధ్యానం చేసుకుంటున్న ఈశ్వరుడు ఉన్నాడే, ఈయనయ్య నా ఆత్మస్వరూపుడు. ఈశ్వరుని ధ్యానం చేయమంటే ఆయన వైకుంఠం ఒక ధ్యానం ఉన్నది, ఆ ధ్యానం నేను విన్నా. ఇక్కడ అలాంటి ధ్యానం కాదు. ఆ ధ్యానం ఏదో తెలిసినా అందరూ కళ్ళు మూసి కూర్చోండి, నడుము నిటారు. మీరేమి చేయదు, ఉంటే నేను మీకు అభినయం చేసి చెప్పి చూపిస్తున్నా. నడుము నిటారుగా పెట్టండి, మనస్సులో ఉండే సంకల్పాలన్నింటినీ విడిచిపెట్టేసేయండి. ఇప్పుడు మీరు ఆ మనస్సు అనేటువంటి రథాన్ని ఎక్కి ఆకాశ మార్గంలో ఆ పరమేశ్వరుని కృపచేత వైకుంఠలోకానికి వెళ్ళిపోతున్నారు, మహావేగంగా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వైకుంఠలోకాన్ని చేరుకున్నారు. మొదటి ద్వారం తెరుచుకుంది, బంగారు ద్వారాలు ఉన్నాయి అక్కడ. ఆ బంగారు నిలవిలు మెరిసిపోతే ద్వారాల్లో ఒకటి తెరుచుకుంది. మీరు మహానందంతో నారాయణ నామస్మరణం చేసేసుకుంటూ రెండో ద్వారం తెరుచుకుంది, మూడో తెరుచుకుంది, నాలుగో తెరుచుకుంది. అలా వైకుంఠలోకంలో మీరు వేగంగా వెళ్ళిపోయి ఆ రోడ్ల మీద నడిచేస్తూ అప్పుడు ఆ విష్ణువు యొక్క ప్రసాదం దగ్గరికి చేరుకున్నారు. అక్కడ జయ విజయులు కూడా మీరు నమస్కారం చేయగానే అదే నువ్వు మహాభక్తుడు పోయి వచ్చావు రా వెళ్ళిపో అని లోపలికి పంపించారు. అప్పుడు ఆ విష్ణువుని నేను దగ్గరగా వెళ్ళి ఆయన పాదాలకు దండం పెట్టి పాదాలను స్పృశించి మహానందంతో మళ్ళీ వెనక్కి వచ్చేసాను. ఇప్పుడు నేను మళ్ళీ నా స్వరూపము నుండి నిలిచి ఉన్నాను. కళ్ళు తెరవండి. ఇది ధ్యానం నిజం, ఇది ధ్యానం, ఇది ధ్యానం. నేను కంగారుగా ఫినిష్ చేశాను, ఇంకా ఉడితే జాగ్రత్తగా ఎంత చెప్తున్నాను. ఆయన నేను 3 నిమిషాల్లో ఫినిష్ చేసిన ఆయనకి 30 నిమిషాల ధ్యానం నిజంగా డిసిప్లి ధ్యానం. సో ఇలాగంటే ధ్యానం కూడా మంచిదే. ఇప్పుడు అకౌంట్లు బ్యాంక్ డబ్బులు కాళ్ళు లెక్కేసుకోవడం కంటే ఇలా ఈ ధ్యానం కూడా మంచిదే, దాంట్లో సందేహం లేదు. కానీ ఇప్పుడు భోజనం చేస్తే పుష్టికరమైన ఆహారాన్ని తినాలి, కానీ ఏదో లేని అసలు లేని దానికంటే నయం కదా అని ఏదో ఒకటి తింటానండి. ఏదో ఒకటి తిని రోజు కాకుండా రోజు అలా చేయరు, ఎప్పటికైనా దాన్ని క్వాలిటీ పెంచాలి. కాబట్టి ఈ రకమైనటువంటి ధ్యానము, సో కాన్సెప్చువల్ ధ్యాన, అలాంటి ధ్యానం కంటే మనస్సును అలాగా వర్క్ చేసి చేసి కల్పన మీద కల్పన కల్పన మీద కల్పన చేసుకుని అలాగంటి ధ్యానం కంటే చక్కగా ఈ ధ్యానం చేసుకోండి. రసములను వేటిని వేటిని మనస్సు కల్పిస్తోందో అవన్నీ ఆ ఈశ్వరుడే. ఇప్పుడు మనస్సు ఉండదు. గంధములను ఏవి ఏవి మనస్సు గ్రహిస్తోందో అవన్నీ ఆ ఈశ్వరుడే. మనస్సు ఉండదు. సర్వ అంటే మనస్సు ఉండదు, మీరు సెలెక్టివ్గా పెడితే మనస్సు ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈశ్వరుణ్ణి మీరు ధ్యానం చేయాలి. ఆ ఈశ్వరుడు కూడా ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడని ధ్యానం చేయడం కాదు. ఏషమ ఆత్మ, ఆ ఈశ్వరుడు నా హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడు. నా హృదయంలో ఎదుటి వాళ్ళ మీద ప్రేమను చూపిస్తే అది ఈశ్వరుడు, ఎదుటి వాళ్ళ మీద ద్వేషాన్ని చూపిస్తే అది జీవుడు, త్యాగాన్ని అనుభవానికి తెచ్చుకుంటే అది ఈశ్వరుడు, లోభం అనుభవానికి వస్తే అది జీవుడు. ఆ విధంగా సో ఈ సద్గుణముల రూపంగా, అనుభవానికి వచ్చే సద్గుణముల రూపంగా ఈశ్వరుడు నా హృదయమునందు ఉన్నాడు. అంచేతనే దైవీ సంపద. ఆ గుణాలన్నీ మీరు స్వంతం చేసుకుంటే దైవం మీ స్వంతము అవుతుంది. ఆ విధంగా ఈశ్వరుడు నా హృదయమునందు ఉన్నాడు. ఏషమ ఆత్మ. అంతవరకు ఉపాసన అయింది. ఇంకా తర్వాత ఏతద్ బ్రహ్మ. ఈ ఆత్మయే ఈ బ్రహ్మ. ఆత్మ అన్నప్పుడు ఏష అన్నారు, బ్రహ్మ అన్నప్పుడు ఏతత్ అన్నారు. అది ఊరికే లింగం అన్నది లాంగ్వేజ్ని బట్టి వచ్చింది తప్ప ఆ పరమాత్మ మళ్ళీ దానికో పుల్లింగము స్త్రీలింగము ఇలాంటివేమీ ఉండవు. ఏతం ఇత ప్రేత్య అభిసంభవితాస్మి ఇతి లింగాత్ నతు ఆత్మశబ్దేన ప్రత్యగాత్మైవోచ్యతే.
ఇంకా కొంచెం కాంప్లికేషన్ బెటర్, నేను అయిపోయితే శంకర భాష్యం అయిపోదు, అది అలా సాగుతూ ఉంటుంది. ఇవన్నీ పరిష్కారాలు జాగ్రత్తగా పరిష్కారాలు చేయాలి. తెలుగులో నేను ఏదో పరిష్కారం చేసి ఉంటాను, 7-20 పట్టుకుని పారాగ్రాఫ్ పరిష్కారం చేయమంటే కష్టం అవుతుంది. తెలుగులో దీన్ని అందరినీ నేను చాలా ఓపిక్గా పరిష్కారం చేసుకుంటాను. అది నేను ఈ దేహమునుండి నిష్క్రమించి ఈ బ్రహ్మను పొందేదననే వచనమును బట్టి ఇది ఏదో కొంత భేదము గల ఉపాసనయని సూచించబడుతున్నది. అవునా, ఇందాక నేను ఏతం ఇత ప్రేత్య అని అది నేను కేనోపనిషత్తు లెవెల్లో దాన్ని వ్యాఖ్యానం చేశాను. శంకర్లు అంటున్నారు ఆ వ్యాఖ్యానం అక్కడ కట్టబెట్టాలి, 6-7 అధ్యాయాలు కట్టబెట్టుదని. ప్రస్తుతానికి ఈశ్వరుణ్ణి వీడు భక్తులు ఉపాసన చేస్తున్నాడు అన్నట్టుగానే అట్టి పెట్టుకో. ఎందుకంటే ఉపాసన అనేప్పటికీ ఓపెసరంత భేదం అవసరం, ఉపాసన అనేది ఓపెసరంత భేదం అవసరం. అంచేత ఇక్కడ ఆత్మశుద్ధాన్ని బ్రహ్మగా పరబ్రహ్మగా నీవు ఫైనలైజ్ చేసేయద్దు. ఎందుకంటే ఆత్మే పరబ్రహ్మ అనే అబ్సల్యూట్ సెన్స్లో చెప్పేస్తే ఉపాసనకి మోపం వస్తుంది, ఉపాసన ఇబ్బందిలో పడుతుంది. కాబట్టి ఎంతో కొంత భేదము ఉంటుంది. ఇతరులనైతే ఆత్మశబ్దము అంతరతమముగు స్వరూపమును బోధించదు. అంటే సచ్చిదానంద ఆత్మ కాదు ఇక్కడ ఆత్మ అంటే. ఎందుకంటే నా యొక్క అనే షష్ఠీ విభక్తి సంబంధము నేను నా దైవము అని, నేను నా దైవము అన్నప్పుడు ఎంతో కొంత భేదం ఉంటుందిగా. కాబట్టి మే ఆత్మ, ఆత్మ మే బ్రహ్మ, లేకపోతే నా ఉపాస్యము అనే భేదం ఉన్నది కనుక ఇక్కడ ఆత్మ అంటే షష్ఠీ విభక్తిని బట్టి మీరు సచిదానంద ఆత్మని మాత్రం పెట్టుకోకండి. పైగా ఈ బ్రహ్మను పొందగలను అనే వాక్యమునందు పొందే నేను కర్త, పొందబడే బ్రహ్మ కర్మ నిర్దేశించబడుట వలన ఇది భేద ప్రయుక్తమగు ఉపాసనయే. ఎత్కించి భేదాన్ని పురస్కరించుకుని వచ్చిన ఉపాసన. అయితే మరైతే శంకరాచార్యులు భేదాన్ని చెప్పేశారు, ఉపనిషత్తు భేదాన్ని చెప్పేసి నేను మళ్ళీ అలా కంగారు పడకూడదు. ఎందుకంటే దాని మీద పూర్వపక్షం 6వ అధ్యాయంలో కూడా ఇప్పుడున్నట్టుగానే అప్పుడు కూడా భేదమే పెట్టుకుంటాము అని ఎవడైనా పూర్వపక్షం చేయబోతే మళ్ళీ ఆ పూర్వపక్షం తప్పు. కాబట్టి ఇక్కడ మటుకే ఎత్కించిన భేదాన్ని మనము స్వీకరించబోతున్నాము. ఈ మిగిలిన భాగాన్ని మళ్ళీ క్లాస్లో ఫినిష్ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు. మళ్ళీ క్లాసులో తొందరగా అయిపోతుంది.